ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरम् लोकशंकरम् ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु शावहै ओम शांति 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 ही द्वितीयाद्वै भयं भवति। प्रजापति भयपड्डाडु, भयपड़ी मल्ले अनुकुन्नाडु एंदुकु भयपड्डानब्बा नेनु रेंडोवदि उंटे कदा भयं अनि अनुकुन्नाडु। वेंटने आयन भयं पोयिंदि। अंतवरकु अप्पुडु श्रुति आ घटन नुंडि ओक निष्कर्षणनु मन मुंदु पेडुतोंदि। భయపడడానికి ఏముంది? కస్మాధ్యభేష్యత్, ఏదైనా ఉంటే కదా భయపడడానికి, ఉండాలి. రెండోది ఉంటేనే భయం, ద్వితీయాద్వై భయం భవతి. అది మనం విస్తారంగా చూసి ఉన్నాము. ఇప్పుడు దీని మీద పూర్వపక్షం, ఇక్కడి నుంచి కొంచెం చర్చ ప్రారంభం, చిన్న చర్చ. ఇక్కడ పెద్ద పెద్ద చర్చలు తర్వాత వస్తాయి. పూర్వపక్షము అత్ర చోదయంతి అంటే కొందరు ఇంకా పైన ఓహో ఓహో ద్వితీయంచ వస్వంతరం అవిద్యాప్రత్యుపస్థాపితమేవ నహి అదృశ్యమానం ద్వితీయం భయజన్మనో హేతు. హేతు అంటే నపూంసకలింగం. హేతు హేతుని హేతుని విసర్గ పెట్టేయకూడదు, కంగారు పడి. ఎందుకంటే ద్వితీయం అని నపూంసకలింగం కదా. ద్వితీయం అంటే రెండవది ఉండాలి, ఉండి అది రెండవది కనపడాలి, అది రెండవది నాకంటే భిన్నముగానున్నది అనే అనుభవం వీడికి కలగాలి, అప్పుడే భయం. అంతవరకు సపోజ్ రెండవది వీడికి వీడి అనుభవంలో లేదనుకోండి, వీడి దృష్టిలో దృశ్యమానం దృష్టిలో వీడి దృష్టిలో రెండవది లేదనుకోండి, భయం ఉండదు. అంచేతనే మీరు మీరు ఎవరినైనా ఒక జ్యోతిష్యుడిని చూసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెడితేనే అప్పుడు మీకు శని రాహువు కేతువు కుజుడు వీళ్ళందరి మీద భయం ఏర్పడుతుంది. అంతవరకు భయం ఉండదు. ఇప్పుడు మామూలుగా ఎవరినైనా ఇప్పుడు విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి ఏమైనా భయం ఉందా? శని రాహువు కేతువు ఇలాంటి భయాలు వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకు ఉండే భయాలు వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, కనీసం ఈ భయాలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అవి లేవు. మీ సపోజ్ మనలో కూడా ఆ మన మా చిన్నప్పుడు చుట్టూ మహావిద్వాంసులు అందరూ ఉండేవారు, గొప్ప గొప్ప విద్వాంసులు, శాస్త్రాలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహాపురుషులు. వాళ్ళ సన్నిధిలో ఉండటం చేత ఈనాడు మహావిద్వాంసులం అయి కూర్చున్నాం మనం. అలాంటి మహాపండితులు ఉండేవారు. వాళ్ళు ఎవళ్ళు కూడా ఏనాడు రాహువని కుజుడని కేతువని శని అని అనుకుంటుండగా నేను వినలేదు, కనలేదు. మా చిన్నప్పుడు ఈ మాటలు అసలు ఉండేవి కావు. ఈ రాహు దోషమని కుజదోషమని అసలు ఈ మాటలే ఉండేవి కావు. అసలు అన్నోన్ లిటరేచర్, అది అన్నోన్ లాంగ్వేజ్. ఆ భయము ఉండేది కాదు, మాటలు లేకపోతే భయము ఉండదు. వాళ్ళు కూడా ఏవో తిథిలో ఇవి చూస్తూ ఉండేవారు. అంతే తప్ప ఈ గ్రహాలతోటి వాళ్ళు పెట్టుకున్న ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు, అలా ఉండేవారు. కాబట్టి మనం ఏం చేసాము, ఈ సమాచారం అంతా అసలైంది ఉపనిషత్తులు గీత మొదలైనవి పట్టుకోకుండగా. ఇలాగంటే సమాచారం అంతా ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని పెట్టు కూర్చుంటే భయాలే భయాలు. నేను కొంచెం డైగ్రెస్ అయి చెప్పాను, బట్ దెర్ ఈజ్ అ పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్. పాయింట్ ఏమిటంటే దృశ్యమానమైన ద్వితీయం ఉండాలి. అంటే మన దృష్టి పడిన రెండవది ఉండాలి, మన దృష్టి ఉండాలి దాని మీద, రెండవది అని ఉండాలి. అప్పుడే మీకు భయము కలుగుతుంది. ఆ భేదబుద్ధి రెండవది అంటే భేదము అని. ఇప్పుడు కుటుంబంలో ఉన్నారనుకోండి, మనందరం ఒకటే అనే మాట మీరు పైకి అనకపోయినా మీ దృష్టి ఎలా ఉంటుంది? మీ దృష్టిలో వేరు అనే దృష్టి ఉండదు. ఇప్పుడు భార్య భర్త మధ్యన వీడు వేరు నేను వేరు అనే దృష్టి ఉండదు. వీడు వేరు నేను వేరు అనే దృష్టి కనుక ఉన్నట్లయితే అది కలహాల కాపురమే. ఆ కలహాలు ఎక్కడికి వెళ్తాయన్నది నేను చెప్పలేను, ప్రారంభానహీనంగా ఉంటుంది. మొత్తానికి వేరు అంటే ఆ దృష్టి భేద దృష్టిలో భయము ఉండి తీరుతుంది. అలాగే
తండ్రి కొడుకు కూడా ఆస్తిపాస్తులు ఉంటాయో డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అందరూ ఎవడికి ఎవడి ఖర్చులు వాడి ఎవడు భోజనం వాడు చేస్తాడు ఇప్పుడు ఆ కొడుకులు నలుగురు ఉన్నా ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి అందరి వాటా సమానం కదా అని అందరూ సమానంగా భోజనం చేస్తారా సన్నటి వాళ్ళు కొంచెం తక్కువ తింటారు లవ్ వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు ఇలాంటి క్యాల్కులేషన్స్ ఏం ఉండవు కానీ భేదబుద్ధి పుడుతూనే ఇవన్నీ లెక్కలోకి వస్తాయి ఇవన్నీ కూడా లెక్కలోకి మీరు మజ్జిగ పోసుకు తింటారు ఆయనేమో పెరుగు పోసుకు తింటారు ప్రతిరోజు మీకేమో 10 రూపాయలు నష్టం వస్తుంది అని భార్య వీడికి చెప్పేవాడు ఇలాంటి భేదబుద్ధి ఒకసారి వస్తే ఇంకా భయం నిర్మాణం అవుతుంది ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది కాబట్టి ఆలోచించదగ్గ విషయం ది పాయింట్ ఈజ్ ఈశ్వరుని విషయంలో కూడా భేదబుద్ధి ఉన్నట్లయితే భయము తప్పదు అంటే అర్థం ఈశ్వరుడు మీకంటే భిన్నంగా లేడు అనే అభిప్రాయం కాదు అభిప్రాయం ఏమిటంటే ఈశ్వరుని కంటే మీరు భిన్నంగా లేరు అనే అభిప్రాయం మీ పరిచ్ఛిన్నమైన అహంకారము ఈశ్వరుని ఈశ్వర చైతన్యం కంటే భిన్నంగా లేదు అనే అభిప్రాయం అహం అనే పదము యొక్క యథార్థమైన తాత్పర్యం ఏది కలదో అహం అనే పదానికి అసలైన అర్థం ఏది కలదో అది ఈశ్వరుడు అనే పదానికి అసలైన అర్థం ఏది కలదో అది ఈ రెండు ఒకటే అహం అనే పదానికి తప్పు అర్థం చెప్పుకుని ఈశ్వరుడు అనే పదానికి కూడా ఒక కండిషన్డ్ మీనింగ్ ఒకటి చెప్పుకుని తద్వారా భేదాన్ని సృష్టించుకుని పెట్టుకున్నంత వరకు ఆ ఈశ్వరుని వలన ఈ అహంకి భయము తప్పదు ఒకప్పుడు ఈ అహం ఈ జీవుడు వల్ల ఈశ్వరుడు కూడా భయం ఉంటుంది జీవుడు వల్ల ఈశ్వరుడు కూడా భయం ఉంటుంది ఓ మంత్రం మీరు నేను అంటాను మీకు ఏమర్థమైందో చెప్పండి ఈ మంత్రం ఎక్కడుందో నేను తర్వాత చెప్తాను దుర్భిక్షం దేవలోకేషు అర్థమైందా దుర్భిక్షం దేవలోకేషు బహువచనము ఏకవచనంగా స్వీకరించండి అలాగా బహువచనాన్ని ఏకవచనంగా చెప్తారు కొన్ని సంస్కృతం కురవహ అంటే కురు దేశము అని అర్థం కాబట్టి దేవలోకేషు అంటే దేవలోకమునందు దుర్భిక్షం కరువు వచ్చినది ఎందుకు వచ్చి ఉంటుంది దుర్భిక్షం దేవలోకంలో కరువు ఎందుకు వచ్చి ఉంటుంది వర్షాలు పడకపోవడం అని కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవళ్ళు ఆహుతులు ఇవ్వడం మానేసి వీళ్ళేమో టిఫిన్లో అవి బ్రేక్ఫాస్ట్లో అవి చేసుకుంటున్నారే తప్ప ఎవడు ఆహుతులు ఇవ్వడం లేదు అందువల్ల అక్కడ కరువు వచ్చింది ఇప్పుడు చెప్పండి దేవుడికి కూడా దేవలోకంలో వాళ్ళకు కూడా జీవుడి వల్ల భయం ఉందా లేదా తర్వాత మీ ఈ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి ఉన్నది దేవాదాయ అంటే దేవుని ఆదాయం ధర్మ ఆదాయం ఇన్కమ్ ట్రాన్స్లేట్ చేయండి గాడ్స్ ఇన్కమ్ అండ్ ద ధర్మాస్ ఇన్కమ్ ది మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ ఇన్కమ్ అండ్ ధర్మాస్ ఇన్కమ్ క్యా బాత్ దట్ ఇస్ ది శాఖ ఒకవేళ మీరు దీర్ఘం తప్పనుకుంటే దేవ దాయ అని కనుక అన్నట్లయితే దేవుడి ఆస్తిలో వీళ్ళందరూ వాటా పుచ్చుకుంటున్నారనే అర్థం వస్తుంది అది సమస్యే వాటెవర్ ఆ శాఖలో ఉన్న ప్రధానమైన స్టేట్మెంట్ ఒకటి ఉంది ఏమిటంటే ఆ స్టేట్మెంటు ఏమిటండి ఈ శాఖ ఉందనే కానీ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా పోతున్నాయి అనే స్టేట్మెంట్ ఉందా లేదా అంటే అర్థం ఇప్పుడు దేవుడికి ఈ దేవాదాయ శాఖ వాళ్ళ ఆఫీసర్స్ మూలంగా డబ్బులు లేక ధూపదీప నైవేద్యాలు ఆగిపోయి దేవుడు అలాగా నకనకలాడుతూ ఉన్నాడా లేదా అది రియల్లీ కాబట్టి భేదబుద్ధి ఉన్న చోట జీవుడికి దేవుడు వల్ల భయం ఎలాగూ తప్పదది అది మనకు అనుభవంలో ఉన్నదే ఇట్ ఈస్ ది అదర్ వే ఆల్సో నేను అనేది అది ఒకప్పుడు భేదబుద్ధి కారణంగా దేవుడికి కూడా జీవుని వలన భయము తప్పదు జీవుడు దేవుడిని పరిచ్ఛిన్నం చేసి పెడతాడు కాబట్టి ఇది ద్వైతం మీద ఇంతకంటే వేరే ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు అసలు ఈ ఒక్క ఆర్గ్యుమెంట్ చాలు ద్వితీయాద్వై భయం భవతి అనే ఆ ఒక్క సెంటెన్సు దాని స్పిరిట్ మీకు బుద్ధికి వస్తే మీ బుద్ధిలో ఇంకా ద్వైతం ప్రవేశించడానికి అవకాశమే లేదు అది కూడా మనం అనుకున్నాము తత్ర కో మోహ కశోక ఏకత్వమను పశ్యత ఇతి మంత్రవర్ణాత్
మంత్రవర్ణము అంటే మంత్రము అని అర్థం. మొత్తం మంత్రం అంతా చెప్తే మంత్రవర్ణము అనరు. మంత్రంలో సగమో పావో ఒక ముక్కను కోట్ చేసినప్పుడు మంత్రవర్ణము అని అంటారు. సో అక్కడ మొత్తం మంత్రం అంతా ఒకటి ఉన్నది. సో ఎస్తు ఆత్మన్యేవాను పశ్యతి అని అని ఈశావాస్యంలో 7వ మంత్రం అనుకుంటుంది. ఈశావాస్యంలో 18 మంత్రాలు ఉన్నాయి, దాంట్లో 7వదో 8వదో. సో ఎస్తు సర్వ ఇప్పుడు వచ్చింది, ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి. సకల ప్రాణులు కూడా ఆత్మరూపములుగానే ఉన్నాయి తప్ప ఆత్మ కంటే భిన్నంగా అసలు మరొక ప్రాణి ఇతరమనేది ఏది లేనేలేదు అని ఎవడైతే దర్శిస్తాడో దీన్ని సర్వాత్మభావము అంటారు. ఈ సర్వాత్మభావాన్ని గురించి నేను చాలా విస్తారంగా చెప్పాను. నా గురించి నేను ఒకటి అనుకుంటూ ఉంటాను, సర్వాత్మభావమే మోక్షము. ఈ చాలామంది మోక్షం అంటే ఏదో అనుకుంటారు. మోక్షం అంటే దానికి ఏవేవో భావాలు పెట్టుకుంటారు. మోక్షం అంటే అది ఏదో ఎప్పుడో వస్తుంది, ఎక్కడో వస్తుంది, ఏదో అవుతుంది, ఏదో ఫ్లాష్ కింద వస్తుంది, మరొకటి వస్తుంది, వైకుంఠం పోతాడు, రకరకాలుగా పెట్టుకుంటారు. కానీ సర్వాత్మత్వమే మోక్షము. సర్వాత్మభావ సేవ స్ఫురణం సదా అది కాదు, సర్వాత్మత్వ మహావిభూతి సహితం. సో సర్వాత్మత్వమే మోక్షము, సర్వాత్మభావమే మోక్షము. ఇది శంకరుల యొక్క విశిష్టమైన ప్రతిపాదన శైలి. మోక్షమంటే సర్వాత్మభావం, అలా ఉంటుంది శంకరుని యొక్క ప్రతిపాదన. మంత్రములు అలా ఉంటాయి, శంకర భాష్యం అలా ఉంటుంది. ఈ సర్వాత్మభావాన్ని గురించి రామతీర్థ చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేశాడు. స్వామి వివేకానంద కూడా వ్యాఖ్యానం చేశాడు కానీ తక్కువ, కానీ రామతీర్థ చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేశాడు. ఇదంతా నేను వడబట్టి సర్వాత్మభావాన్ని నేను చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి గంటన్నర క్లాసు పట్టేస్తుంది ఆ టాపిక్కి. అలాంటి టాపిక్స్ నాకు రెండు గుర్తున్నాయి. ఒకటి సర్వాత్మభావం, గంటన్నర దానికే పడుతుంది. రెండవది హృదయము, హృదయ సర్వస్య చాహం హృది సన్నివిష్ట ఆ మాట సరిగ్గా గంటన్నర టాపిక్ అది. ఎవడు అసలు హృదయం అంటే ఏమిటి, దేవుడు హృదయంలో ఉండడం అనగానేమి అని, అసలు దేవుడు అంటే ఏమిటి, ఇంకా అన్ని విషయాలు దాంట్లో వస్తాయి. హృదయమునందు ఈశ్వరుడు ఉండుట అనేక చోట్ల వస్తుంది ఈ మాట, ఉపనిషత్తుల్లో వస్తుంది. సో అంతర్ హృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అని తైత్రీయ ఉపనిషత్తులో వస్తుంది. అలాగే ఈ నకర్మణాది చెప్తారు చూడండి, అక్కడ వస్తుంది దహ్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం అది హృదయం, పురమధ్య సగ్గస్థం ఈ పురం మధ్యలో ఉన్న హృదయం నకర్మణాలో వస్తుంది. సరే ఇంకా హృదయ కుహర మధ్యే అని రమణ మహర్షి శ్లోకం, సర్వస్య చాహం హృది సన్నివిష్ట ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అదో టాపిక్ అది, అది కూడా 1.5 అవర్ టాపిక్. ఈ రెండు ప్రధానమైనవి. ఆ సర్వాత్మభావమే మోక్షము. సో ఆ సర్వాత్మభావము నాకు ఏకత్వము అని పేరు. ఆ విధమైన ఏకత్వమును ఒకడు దర్శిస్తాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ దర్శనము? అను 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 అంటే అక్కడ శంకర్లు ఏమన్నారంటే భాష్యంలో శాస్త్రాచార్యోపదేశం అను. అను అంటే పశ్చాత్, అంటే ఆఫ్టర్. ఆఫ్టర్ వాట్? శాస్త్రము ఆచార్యుని యొక్క ఉపదేశము తరువాత. ఆ ఉపదేశాన్ని స్వీకరించి తరువాత ఆ ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడికి మోహము అక్కడితో ఆఖరు. ఇంకా పైన మోహం అనేది లేదు. అది రామబాణం, ఆ ముందుది ఏకత్వ దర్శనం అనేది రామబాణం వంటిది. రామబాణం ఏం చేస్తుంది? ఎంతటి శత్రువునైనా వినాశనం చేసి పెడుతుంది. అలాగే ఈ ఏకత్వ దర్శనము దాన్ని సర్వాత్మభావము అనేది, అంటే సత్యము ఒక్కటియే అనే దర్శనము, అంటే జీవేశ్వర భేదమును నిరాకరించి అద్వయ ఆత్మతత్వాన్ని దర్శించుట అనేది ఏది కలదో అది మోహము అనే రాక్షసునకు. మోహమే రాక్షసుడు అంటే మోహమే,
రాక్షసులు అంటే ఓ కొమ్ములు అవి ఉంటాయంటే అలా సినిమాకు ఆ సినిమాకో లేకపోతే డ్రామాకో మీకు ఒక రాక్షసుడు కావాలి, వాడి కొమ్ములు పెట్టాలి. కొమ్ములు ఉన్న టోపీ ఒకటి ఉంటుంది, అది పెట్టుకుంటాడు. అది పెట్టుకుని కొంచెం ఉన్నవాళ్ళలో ఈ యాక్టర్స్లో కొంత దొడ్డుగా కొంత నల్లగా దొడ్డుగా ఉన్నవాడిని రాక్షసుడి పాత్రకి డైరెక్టర్ ఎన్నుకుంటాడు. వాడికి ఈ కొమ్ములు ఉన్న టోపీ ఒకటి పెట్టి వాడిని స్టేజ్ మీదకి తీసుకొస్తాడు. వాడికి ఏవో చిత్రమైన డ్రెస్ వేసి స్టేజ్ మీదకి తీసుకొస్తాడు. వాడు స్టేజ్ మీదకి వస్తూనే అలా గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదకి వస్తాడు. ఆ విధంగా నాటకం కోసము అంటే వీధి నాటకాలు ఒకప్పుడు ఉండేవి, ఈ మధ్యన వీధి నాటకాలు అవి అంతరించినట్లు ఉన్నాయి. మా చిన్నప్పుడు వీధి నాటకాలు ఉండేవి, నిద్ర తిండి తిప్పలు రెండూ లేకుండా. చెప్పాను కదా గాడిద సామెత చెప్పాను కదా, తిండి తిప్ప లేకుండా నిద్ర ఏమీ లేకుండా ఆ వీధి నాటకాల కోసం పోయేవాళ్ళం. గణపతి నవరాత్రుల్లో వీధి నాటకానికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్, టికెట్ ఉండదు. టికెట్ అంటే మళ్ళీ పావలార్ధన టికెట్, పావలార్ధన దట్ ఈస్ ది టికెట్. 4.5 అనాస్, వేర్ ఫ్రమ్ యూ విల్ గెట్ 4.5 అనాస్? 4.5 అనాస్ ఉన్నవాడు వాడు కుబేరుడితో సమానం. ఎనీవే, సో ఈ నాటకాలకు పోతూ ఉండేవాళ్ళం. ఆ నాటకం మీద రాక్షసుడు ఒకడు ఉంటాడు. అన్ని ఈ నాటకాలన్నీ పౌరాణిక నాటకాలే. గయోపాఖ్యానం, గయుడు కథ ఎవరికి తెలుసండి? అదో పెద్ద నాటకం. తెల్లవార్లు గయోపాఖ్యానమే. ఏ అక్కడ గయుడు, ఏమి గయుడు వస్తూ. సో ఈ రాక్షసుడు వచ్చి అలా గెంతులు వేస్తూ ఉంటాడు. కాబట్టి అలాగా ప్రతిసారి అలాగే ఉంటారని అనుకోకూడదు. అది సినిమా స్క్రిప్ట్కి అవసరం అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏవో సీన్స్ చూపించాలి కనుక. రాక్షసుడు అంటే ఆ మోహమే రాక్షసుడు. ఇప్పుడు మహిషాసురుడు అని ఉంటాడు అనుకోండి, మహిషాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? బర్రే, దున్న, దున్న. మహిషము అంటే దున్న, మహిషము అంటే దున్న. మహిషుడు అంటే అదే రా, డూను డూమువులు తేడా తప్ప విషయం అదే. మహిషాసురుడు అంటే ఎవడో మహిషుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాడేమో ఆ దేవి అలాగ పొడిచి చంపేసింది అని ఊరికే అలాగా కథ కింద చెప్తారు. దేవి అంటే విద్య, హైమవతి విద్య. కేనోపనిషత్తు మీద చదివారు కదా, త్రిశూలము అంటే మూడు గుణములను అతీతంగా పోవుట, అది త్రిశూలం. మూడు గుణాలకు అతీతంగా పోవడం. మహిష అంటే మోహమునకే మహిషుడు అని పేరు. నరకాసురుడు అంటే అదే మోహానికే నరకాసురుడు. ఏమంటే మోహం అంటే భ్రమదర్శనం, అంటే మీరు ఒక విపరీత దర్శనంలో ఉంటారు, ఒక అజ్ఞానంలో, ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. అంతకంటే అన్యాయం ఇంకే, అంతకంటే రాక్షసుడు ఇంకెవరుంటారండి? ఒక విపరీత దర్శనంలో ఉండడము, అంతకంటే రాక్షసుడు వేరే ఎవరు ఉండరు. అదే రాక్షసుడు. శరీర ఆరోగ్యం విషయంలో కూడా విపరీత దర్శనంలో ఉండకూడదు, సరిగ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైనా డయాబెటీస్ ఏదైనా ఉందనుకోండి, అది ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి సరైన చర్యలు తీసుకుని ఆ డయాబెటీస్ని వెనక్కి తీసుకొచ్చి ప్రయత్నం ఏదో చేయాలి. అంతేగాని పుష్యమాసంలో చవన ప్రాశానం, పాల్గొన మాసంలో మకరధ్వజం ఇలా మొదలు పెడితే అది ఎక్కడికి తెలియనిది. ఈ లోపల ఈ డయాబెటీస్ ముదిరిపోతుంది, దానికి లేనిపోని సమస్యలన్నీ ఉదయిస్తాయి. యూ హ్యావ్ టు రివర్స్ ది హోల్ ప్రాసెస్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తోటి. అదే ఎడ్యుకేషన్ ఈస్ ది మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్. ఎడ్యుకేషన్ ది మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్. అసలు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ఏం చెప్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్వామి కనుక వివేకవంతుడైతే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. స్వామి దగ్గరికి వస్తారు అనారోగ్యంతో, ఆ స్వామి ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. స్వామికి కనుక అనారోగ్యం చేస్తే జపం చేస్తాడా డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? అది ఆయన అడగాలి. యు హావ్ టు అబ్జర్వ్ హిమ్. అందరికంటే ముందు పరిగెత్తుకుని వెళ్ళి క్యూలో కూడా నిలబడకుండా వెళ్ళి డాక్టర్ చేత వైద్యం చేయించి వస్తాడు స్వామి. ఈ స్వాములందరూ కూడా వాళ్ళకి డాక్టర్లు ఉంటారు.
అదంతా కూడా బహిరంగంగా ఉండదు, అది కొంచెం అలాగ తెరచాటున అలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. అస్తు, జపం రోగం తగ్గడానికి మందు వేసుకోమని శాస్త్రం చెప్తూ ఉంటే మనమేమో జపం చేసి రోగం తగ్గించుకుంటానంటే అలాగా విపరీత దర్శనం. విపరీత దర్శనం అంటే విపరీత దర్శనం, అంతకంటే ఇంకేం చెప్పను. సో అనారోగ్యం విషయంలోనూ, తర్వాత పిల్లలు, కొడుకు కోడలు, మనవాళ్ళు ఈ విషయంలోనూ మానసిక దుఃఖం ఉంటుందండి. చాలా తీవ్రమైనటువంటి ఆఘాతం, మనిషి ఒక పెద్ద ఆఘాతంలో ఉంటాడు, అంటే హర్ట్ అయిపోయి ఉంటాడు. హర్ట్ పోదు, అలాగే ఉంటుంది అది, ఆ పుండు ఉన్నట్టే అలా సఫర్ అవుతూ ఉంటారు. అవన్నీ కూడా విపరీత దర్శనం నుంచే వచ్చాయి, అదే మోహము. కాబట్టి ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను, భేదమే సత్యము, ఇదే మోహం. ఆ మోహం అనే రాక్షసుణ్ణి సంహరించేటువంటి త్రిశూలము, అదే ఏకత్వము. త్రిశూలం అనండి ఏమనండి, ఆ ఏకత్వం, ఆ ఏకత్వ దర్శనం చేసిన వాడికి మోహం అనేది ఉండదు. మోహం ఎక్కడది? మోహం ఎప్పుడైతే లేదో శోకం ఎక్కడది? శోకం ఉండదు. కో మోహ క శోక, మోహం ఎక్కడి నుంచి వస్తుంది, శోకం ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆక్షేప ప్రశ్నలు. మోహం ఎక్కడి నుంచి వస్తుందంటే ఫలానా తోటి నుంచి వస్తుందని చెప్పకూడదు. మోహం ఎక్కడి నుంచి వస్తుందంటే మోహము రాదు అని అర్థం కదా. ఇప్పుడు కాఫీ ఇవ్వమన్నారు, ఇప్పుడు కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, అంటే దానికి ప్రశ్న అడుగుతున్నారు అనుకోకూడదు. వాళ్ళు ఏం ప్రశ్న అడగట్లేదు, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు నీ ముఖానికి కాఫీ రాదు అని చెప్తున్నారు. అంతే తప్ప ఏదో ప్రశ్న అడుగుతున్నారు మనం సమాధానం చెప్తావు అని అనుకోకూడదు. ఇవి అలాంటివి, వాటికి ఆక్షేపము ఉంటారు సంస్కృతంలో, ఆక్షేపము ఉంటారు. ఇంకో పేరు కూడా ఉంది, కాకుహు అని అంటారు. కాకుహు అంటే మీకు అర్థమవుతుందో అర్థం అవుదో అని నేను ఆక్షేప అని చెప్పాను. ఓకే. సో అలాగే కశోక, శోకం ఎక్కడిది? సర్వాత్మభావంలో ఉన్నవాడికి శోకం ఎక్కడిది? అంటే శోకము ఉండదు అని. కాబట్టి అద్వితీయాద్వై భయం భవతి అనే వాక్యాన్ని ఈ ఏకత్వం అనుపశ్యత శోకమోహౌ నస్తః అనే వాక్యంతో మీరు అన్వయించుకోండి. యచ్చ ఏకత్వదర్శనేన భయం అపనునోద అపనోదితం తద్యుక్తం. ఏమండి, ఏకత్వాన్ని తెలుసుకోగానే భయం పోయింది అని అన్నారు. ఆ మాట ఎలా ఉంది అంటే అది మాట బంగారంలా ఉంది. భయం పోయింది అనగానే బంగారంలా ఉంది. ఇప్పుడు ఓ అమ్మగారు భయపడుతూ వచ్చారు షేలోస్బర్గ్లో, భయపడుతూ వచ్చారు. ఏమండి ఏమిటి అంత టెన్షన్లో ఉన్నారు ఏమిటి, మీట్ అవ్వడానికే వచ్చారు. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ నా జీవితంలో శని ప్రవేశించినాడు అని భయపడుతూ వచ్చారు. నేను చెప్పాను, ఎవడు పెట్టాడండి ఈ సమస్య మీకని, అంటే ఒక ఆయన్ని, అంటే శని వచ్చి చెప్పాడా మీకు? శని వచ్చి చెప్పలేదు కదా. మీరేమైనా పోనీ స్టడీ చేసి తెలుసుకున్నారా? స్టడీ చేసి తెలుసుకున్న వాళ్ళు అలా ఉండరు. కేవలం ఎవడో ఒక ఆయన చెప్పాడు. అంటే నేను చెప్పాను, చూడండి శని, శనీశ్వరుడు అని ఎప్పుడైనా పేరు విన్నారా? ఆ విన్నాను. శనీశ్వరుడు అంటే అర్థం ఏమిటి అంటే శని రూపంగా ఉన్న ఈశ్వరుడు అని అర్థము. కాబట్టి శనికి ఈశ్వరునికి అభేదమే, శని వేరు ఈశ్వరుడు వేరు కానే కాదు. కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తారా? మీరు అంటే అయ్యో పూజిస్తానండి, రోజు పూజ చేసుకుంటాం, సింహాసనంలో పెట్టుకుని మరి పూజ, మరి ఇంకా ఆ సింహాసనంలో ఉన్న ఈశ్వరుడే శని, శనికి ఈశ్వరుడికి భేదమే లేదు. మీరు పూజ చేసి ఈశ్వరుడు మీకు కష్టం చేస్తాడా సుఖం చేస్తాడండి? కష్టం మీకు, మీరు పూజ చేసి ఈశ్వరుడు వేషం మార్చుకుని శని అనే వేషం వేసుకుని వచ్చి మీకు అపకారం చేస్తాడా? ఏమన్నా అలా ఎవరైనా చేస్తారా? ఇప్పుడు తండ్రి వేరు మారు వేషంలో వచ్చి అపకారం చేస్తాడా? తండ్రి వచ్చి ఉపకారం చేసి పోతాడు కానీ మారు వేషంలో వచ్చి అపకారం చేస్తాడా? అమ్మ భక్తి అంటే ఇంకేం భక్తి? ఆ మాత్రం తెలుసుకోలేకపోతే భక్తి ఏమున్నది? ఈశ్వరుడు శని అనే రూపంలో వచ్చి మనకి కష్టాన్ని కలిగిస్తాడా? నెవర్, నెవర్, నెవర్. ఇంకా అక్కడ అమెరికాలో మాట ఒకటి ఉన్నది, నెవర్ ఎవర్. అది అమెరికన్ యూసేజ్. అది అని నేను చెప్పేప్పటికీ ఆవిడికి ఎంత లైట్గా ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకో 2-3 రోజులు ఆశ్రమంలో ఉన్నారు. నాకు ఆఫీసులో వాళ్ళు కూడా చెప్పారు,
అమ్మగారు మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత ఇంకో 4 రోజులు ఉన్నారు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు, మాకు చక్క డొనేషన్ కూడా ఇచ్చి వెళ్ళారు అని చెప్పారు. కాబట్టి సో అంటే ఆమెకి ఫ్రీడమ్ వచ్చేసింది అన్నమాట. ఆ ఫ్రీడమ్ వచ్చేప్పటికీ ఈ ఆశ్రమం ఇక్కడ ఏదో దక్షిణామూర్తి, ఈ స్వామి శని లేదు రాహువు లేదు, అంతా ఒక ఈశ్వరుడు అనే దర్శనము, ఏవో ఒకటి రెండు భగవద్గీత క్లాసులు ఇవన్నీ చూసేప్పటికీ ఆమె మనస్సు చాలా తేలికైపోయి వెంటనే చెక్కు రాసి ఆఫీసులో ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఇచ్చారంటలేదు నేను ఆశ్రమానికి, నాకు వేరే ఇవ్వక్కల ఆశ్రమానికి ఇస్తే అది నాదే. సో ఆ రకంగా దర్శనం భయము ఏకత్వ దర్శనం చేత భయం పోయిందండి అంటే ఏమిటా అంత విడ్డూరంగా చెప్తావు, ఏకత్వ దర్శనంతో భయం పోయింది అని అదేం విడ్డూరంగా చెప్పాల్సిందేం కాదు. తద్యుక్తం అది సుతరాము యుక్తియుక్తమైన విషయమే, కేవలము భేద దర్శనం చేతనే మీకు భయం ఉంటుంది. కస్మాత్ అలా ఎందువల్ల అంటే ద్వితీయాత్ వస్త్వంతరాద్వై భయం భవతి. ఏమంటే ఎప్పుడైనా సరే, వై అంటే ఎప్పుడైనా సరే ఎనీ టైం మీకు భయం అనేది కలిగిందంటే మరొక వస్తువు ఉండాలి. వస్తువు అంటే తత్వము, యథార్థమైన తత్వము మరి ఒకటి ఉండాలి. ఇప్పుడు మీరు బంగారం అని కొనుక్కు తెచ్చుకున్నారు, బంగారం కాదుటండి దాంట్లో రాగి చాలా ఉందిటండి అంటే మీకు భయమే, అయ్యో డబ్బంతా వేస్ట్ అయిపోయిందని దుఃఖమే మిగులుతుంది. బంగారంలో రెండోది ఉందంటే మరి భయమే కదండి. ఈ మధ్యకాలంలో బంగారంలాగే ఉంటుందిటండి ఇరిడియం టండది అని అని ఇంకో భయం, అది భయమే. ఇప్పుడు భయానికి రాగి అయినా భయమే, ఇరిడియం అయినా భయమే, ఏదైతేనేమిటి బంగారం కాకుండా మరొకటి ఉంటే భయము తప్పదు. అలాగే ఈశ్వరుడికి వీడికి భేదం ఉన్నట్లయితే భయమే ఉంటుంది, భయము తప్పదు. కాబట్టి ఆ భయము ఏకత్వ దర్శనం చేత పోతుంది. తత్ ఏకత్వ దర్శనేనా ద్వితీయ దర్శనం అపనీతం ఇది నాస్తి యతః. అది ఆ తత్ ద్వితీయ దర్శనం, ఆ రెండవది కలదు అనే ఆలోచన అనే ధారణ వాడి అలవాడి దృష్టి అలా ఉంది. తనకంటే భిన్నముగా రెండవది కలదు అనే ధోరణ అనే ధారణ ఏదైతే కలదో ఆ ధారణ తప్పది, విపరీత దర్శనము. అది ఏకత్వ దర్శనైన అపనీతం. వీడెప్పుడైతే ఏకత్వాన్ని తెలుసుకున్నాడో ఆ అనేక దర్శనము భేద దర్శనము భేద దృష్టి తొలగిపోయింది. తొలగిపోయిందంటే అర్థం ఏంటి? యత నాస్తి, ఇప్పుడు భేద దృష్టి లేదు. యత నాస్తి, భేద దృష్టి ఎందువల్లనైతే లేదో అందువల్ల ఆయనకి భయము తొలగిపోయినది. భయం వియాయ అది సంగతి. అక్కడికి ఆ ద్వితీయాద్వై భయం భవతి అనే మాట మనం చూడడం అయింది. ఈ భయం గురించి నేను చాలా చెప్పినట్టున్నాను, అయినా ఇంకొకటి మాట కూడా చెప్తాను మీకు. ఇన్ని ఒక్క మాట చెప్పకపోతే ఇన్కంప్లీటు. భయం అనేది భౌతికమా మానసికమా? ఈజ్ ఇట్ ఫిజికల్ ఆర్ ఈజ్ ఇట్ సైకలాజికల్ ఆర్ ఈజ్ ఇట్ బోత్ అని ఒక మీమాంస. అంటే ఇప్పుడు పాము ఉందనుకోండి, యథార్థమైన పాము అయితే భయం ఉంటుంది, అది ఫిజికల్ భయము. రజ్జు సర్పము త్రాడుతుంది, అది మనస్సులో అజ్ఞానం చేత వాడు సర్పం అని భ్రమపడ్డాడు. భ్రమ ఇప్పుడు మనస్సులో ఉంటుంది, భ్రమ దేహంలో ఉండదుగా మనస్సులో ఉంటుంది, కాబట్టి భయపడ్డాడు. అది సైకలాజికల్ ఉరికే దృష్టాంతం. సో కాబట్టి రెండు రకముల భయములు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అది సరికాదు. ఒకే భయము గలదు, ఎందుకంటే ఫిజికల్ ఫియర్ అనేది ఏది వేరే లేదు. ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ సైకలాజికల్ ఫియర్, సైకలాజికల్ ఫియర్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జెట్ కేటగిరీ సెక్యూరిటీ అది వాళ్ళు పెట్టుకుంటారు చూసారా, వాళ్ళు అలా ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి ఫిజికల్ ఫియర్ వల్ల పెట్టుకున్నామని వాడు దాన్ని సమర్థించుకుంటాడు. కానీ సైకలాజికల్ ఫియరే, ఫిజికల్ ఫియర్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు పాము కనపడింది అనుకోండి, పాము కనపడితే భయం ఎందుకని? భయం ఉండదు, అది పాము అని తెలియగానే మీరు భయపడుతూ కూర్చుంటారా? భయపడుతూ కూర్చోరు, మీరు వెంటనే కట్టెపుచ్చుకుని దాన్ని చంపడమో
లేకపోతే పాములను పట్టుకునేవాడిని వెంటనే పిలిపించి దాన్ని పట్టించడమో ఏదో చేస్తారు. ముందు అసలు ముందు వెనక్కి జరుగుతారు, అది కరవకుండా జాగ్రత్త పడతారు. భయం ఏముంది ఇంకా? వెర్ ఈస్ ఫియర్ దేర్? దెర్ ఈజ్ నో ఫియర్. కాబట్టి ఫిజికల్ అనేది ఫియర్ అనేది ఏది లేదు. ఇప్పుడు మృత్యు భయము అని ఒకటి ఉన్నది, చావుకు భయపడతారు చాలామంది. చావుకు భయపడి అనేక రకాల పూజలో వీ చేసుకుంటారు. పూజలో వీ చేస్తే చచ్చిపోకుండా ఉండిపోతారా? అంటే ఏదో భ్రమ, అంటే ఆ భ్రమ దర్శనం అలాగే ఉంటుంది. నీవు పూర్ణాయుర్దాయాన్ని కలిగి ఉంటావు అని కర్మకాండ అంటే అలాగే ఉంటుంది. ఆయుష్య హోమం చేస్తూ ఉంటారు. ఆయుష్య హోమం అంటే మళ్ళీ ఆహుతులు సమర్పిస్తారు. ఎవరికి సమర్పిస్తారు? మళ్ళీ అదే ఈశ్వరుడికి సమర్పిస్తారు. ఎటు వచ్చి ఏదో ఒక కామన, అంటే ఆ ఈశ్వరుని ఆ విధంగా కొలిచినట్లయితే ఆయుర్దాయము కలుగును అని కామన ఏదో ఉంటుంది. అలాగే ఆశీర్వచనం చేసినప్పుడల్లా శతమానం భవతి అనే ఆశీర్వచనం, ఉరికే అలా చేస్తారు. ఆనాటి సందర్భాన్ని బట్టి అలా చేశారు. ఇప్పుడు 100 ఏళ్ళు నిజంగా బతకాలంటే అందరికీ భయమే. 100 ఏళ్ళు బతకడం అంటే, 100 ఏళ్ళు బతికారనుకోండి ఎలా ఉంటారు? 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎలా బతికి ఉంటారు మీరు ఆలోచించారా? ఎప్పుడన్నా చూసారా మీరు 100 ఏళ్ళు బతికిన వాళ్ళని? వాళ్ళు ఎలా ఉంటారంటే జీవచ్ఛవాళ్ళలా ఉంటారు. ఓ మనిషి ముద్ద కింద, ఓ చిన్న బుట్ట బొమ్మ కింద ఓ మూల పడి, ఓ మంచం మీద పడి అలాగా అలా కళ్ళు తెరిచి అప్పుడప్పుడు చూసి చూసిన వాళ్ళని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. ఇంతటి మహాభాగ్యానికి 100 ఏళ్ళు బతకడం ఎందుకు? ఏదైనా కొంచెం ఉత్సాహంగా ఇటు తిరుగుతూ బతికేటంటే. కాబట్టి ఈ కోరికలు వీటితో చేసేటువంటి ఈ కర్మలు వాటిలో ఉండే సారం ఎంత అన్నది ఆలోచించాల్సి ఉంటుంది. మృత్యు భయం అన్నది మృత్యువు యొక్క అవగాహన, మృత్యువు గురించి తెలిసి భయపడేదేమీ కాదు. ఎందుకంటే వీడి మృత్యు అంటే ఏమిటో వీడికి తెలియదు కదా. అది కేవలము సైకలాజికల్ ఫియర్, అది మృత్యు భయము. కాబట్టి దెర్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఫియర్, ఏదో దేహానికి సంబంధించిన ఫియర్ కాదు, అది కేవలము సైకలాజికల్ ఫియర్, నెంబర్ 1. నెంబర్ 2 రోగ భయం అని ఒకటి ఉన్నది. వాట్ అబౌట్ దాట్? అది ఫిజికల్ ఫియర్ అంటే అది ఫిజికల్ ఫియర్ కాదు, అది సైకలాజికల్లే. ఎందుకంటే రోగం వస్తే మందు వేసుకుంటారు కదా, భయపడుతూ కూర్చుంటారా? రోగం వస్తే మందు వేసుకుంటారు. రోగం వస్తుందేమో అనే అవకాశం ఉంటే మందు కొనుక్కుని పెట్టుకుంటారు. కడుపులో మంట వచ్చే అవకాశం ఉందనుకోండి, ఆ ట్యాబ్లెట్లో సీసా కొనుక్కుని పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఇన్సూరెన్స్, ఆ మంట వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కవర్ అవుతూ ఉంటుంది. అలా పెట్టు, దాంట్లో భయం ఏమున్నది? భయం ఏమిటంటే నాకు ఫలానా రోగం వస్తుందేమో అని వీడు బెంగ పెట్టుకుంటాడు. బెంగ పెట్టుకుని అలా బెంగ పెట్టుకుని ఉంటాడు. ఎక్సర్సైజ్లో అవి చేయడు, ప్రివెన్షన్ అలాగ అలా చేయ, ఊరికే బెంగ పెట్టుకోవడమే, భయపడుతూ ఉండడమే. సో డయాబెటీస్ వచ్చింది, ఇది దీనివల్ల ఏమి అవుతుందో అని భయపడుతూ ఉంటాడు. నాకు అలాంటి ఒక ఆయన కనపడ్డారు భోజనం చేస్తూ పక్క పక్కన. నేను ఆయనకి మళ్ళీ సమయం, మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది దొరకపోతుంది అని ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఆయనకి 3 సలహాలు చెప్పాను. 1, ఆ వైట్ రైస్ తింటున్నాం, మీరు ఇంటి దగ్గర ఇటువంటి వైట్ రైస్ తినకండి అని చెప్పాను. మరి ఏం తినమంటారంటే కినువా తినండి అని చెప్పాను. కినువా అంటే ఏమిటన్నా చూడండి, ఇలాంటి అడ్డదిడ్డ ప్రశ్నలు వేయకండి, స్పెల్లింగ్ చెప్తాను నోట్ చేసుకుని అది మార్కెట్లో కొనుక్కుని వండించుకుని తినండి. కినువా అంటే ఏమిటి, ఎక్కడ దొరుకుతుంది, కేజీ ఎంత ఉంటుంది, నయం 2 కేజీలు మీరు ఏమైనా సప్లై చేస్తారా అని అడిగారు కాదు. అదే గో టు ది వెబ్సైట్ ఆర్ ఆస్క్ సంబడి, వాడు చెప్తాడు QUINUA కినువా, అది వండించుకుని తినండి. రుచి అలా బాగానే ఉంటుంది, రుచి ఈ రైస్ లాగే ఉంటుంది. ఏమీ అది నెంబర్ 1. నెంబర్ 2 యోగా థెరపీ ఉంది, హైదరాబాద్లోనే ఉంది, పూర్వం ఎక్కడికో పోవాల్సి వచ్చేది. అది ఎక్కడ, డోంట్ ఆస్క్ మీ ఆల్ దోస్ క్వశ్చన్, యూ డూ సమ్ రీసెర్చ్, యూ ఫైండ్ అవుట్ అండ్ నాకు మీరు ఫోన్ చేయండి, నేను నెంబర్ ఇస్తా, వెళ్ళండి. యోగా నేను యోగా చేయలేము, అది వై డూ యూ కంక్లూడ్ లైక్ దాట్, లెట్ ది అదర్ పర్సన్ డిసైడ్, మీరు చేయగలుగుతారో చేయలేరు. సో ఇటు నడుస్తున్నారు, భోజనం చేస్తున్నారు, ఇన్ని ఇంటికి సంసారం పనులు అన్నీ చేస్తున్నారు, యోగా ఎందుకు చేయలేరు, ఇవన్నీ చేసిన వాళ్ళు, యూ విల్ సో కాంటాక్ట్ దాట్ అండ్ డూ దాట్ అండ్ దెన్ లైఫ్ స్టైల్లో ఇంకేవో కొన్ని చేంజెస్. 3 పాయింట్స్ చెప్పాను. భోజనం 10 నిమిషాలు భోజనం, 10 నిమిషాలు కంటే ఎక్కువ ఏంటంటే పావు గంటలో నేను ఆయనకి ఈ ఉపన్యాసం చెప్పి నా కర్తవ్యం నేను పూర్తి చేశాను, నేను సంతోషపడ్డాను. ఆయన చేశారో మానేరో, కాబట్టి ఫిజికల్ ఫియర్ అంటూ ఏమీ
ఉండదు సైకలాజికల్ ఫియరే ఉంటుంది దేర్ ఇస్ నో థింగ్ కాల్డ్ ఫిజికల్ ఫియర్ ఇట్ ఈస్ ఎంటైర్లీ సైకలాజికల్ శంకర్లు చాంద్రోగ్య భాషలో ఏమన్నారంటే ఏతు బాహ్యాహ త ఏవ మానసాహ ఏతు మానసాహ త ఏవ బాహ్యాహ అని చెప్పారు కాబట్టి దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫిజికల్ ఫియర్ ఓన్లీ సైకలాజికల్ ఫియర్ అండ్ ఆ సైకలాజికల్ ఫియర్ కూడా భేద దృష్టి నుండి మాత్రమే వచ్చును ఇట్స్ ఎ గుడ్ టాపిక్ వీ హ్యావ్ ఫినిష్డ్ పూర్వపక్షం అత్ర చోదయంతి చోదయంతి అంటే ప్రశ్నను లేవనెత్తుతున్నారు అని అర్థం కొంతమంది ఉంటారు వాళ్ళు ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు సో ఆ ప్రశ్నలకు సమాధానం సమర్థవంతంగా చెప్పినప్పుడు మాత్రమే మనకి విషయం స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అత్ర ఈ విషయమునందు చోదయంతి కొంతమంది ప్రశ్నలను లేవనెత్తుతున్నారు నేను ఊరికే ఇక్కడ టీకాకారుడు ఏమన్నారా అని చూస్తున్నాను సో ఏమిటా ప్రశ్న కుతః ప్రజాపతేః ఏకత్వ దర్శనం జాతం ఆల్రెడీ ఒక విచిత్రమైన పూర్వపక్ష సిద్ధాంతాలు దెబ్బలాటలో మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు ఈ వేదాంతలోనే ఇండాలజిస్ట్స్ అని ఉన్నారు మీకు వెస్టర్న్ కంట్రీస్లో ఉంటారు ఈ వేదాంత ఇతర ఇండియన్ రిలీజియస్ స్టడీస్ అవి చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక సిద్ధాంతం ఒకటి లేవనెత్తారు దాన్ని మన వాళ్ళే కూడా సపోర్ట్ చేస్తారు దాన్ని అదేమిటంటే ఇప్పుడు ఆత్మజ్ఞానము ఎలా లభిస్తుంది అని ప్రశ్న దానికి ఉపాయం ఏమి ఆత్మజ్ఞానానికి ఉపాయము శాస్త్రమా అనుభవమా అని ప్రశ్న విన్నారా ప్రశ్న ఆత్మజ్ఞానము కలగడానికి హేతువు కారణము శాస్త్రమా అనుభవమా అనుభూతియా అంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రం వేరు అనుభూతి వేరు అనే ప్రెమిస్ ఉండాలి బేసిక్ ప్రెమిస్ నుంచి వచ్చింది ఆ ప్రశ్న అవి రెండు వేరు కాదు అంటే ప్రశ్నే లేదు ఇది ఒక ప్రశ్న ఈ ప్రశ్నలో ఒక వర్గం ఏమిటంటే మీరు అనుభవమే మోక్షహేతువు అనుభవమే జ్ఞానము ఆత్మజ్ఞానం అనగా అనుభవమే దర్శనం అంటే మరి అనుభవం అని అర్థం ఏకత్వ దర్శనం అంటున్నారు అనుభవము అన్నట్లయితే ఏమిటవుతుంది శాస్త్రాన్ని మీరు తక్కువ చేసినట్టు అయింది చూడండి శాస్త్రం బయట ఉంది అనుభవం లోపల ఉంటుంది ఇప్పుడు ప్రమాణం ఏమైనట్టు అనుభవం ప్రమాణమైంది శాస్త్రానికి ప్రమాణ స్థాయి తగ్గింది కాబట్టి ఈ విధంగా మీరు శాస్త్రమునకు అపకారము అన్యాయము చేసినారు ఇది తప్పిది అనుభవం అనేది వేస్టు ఈ అనుభవం వాళ్ళని జైల్లో పెట్టండి వాళ్ళైతే బంగాళాఖాతంలో విసిరేయండి వాళ్ళకి వేదాంతం ఏమీ రాదు అని అంత పరుషంగా అనుభవం అనే మాటే తప్పన్నట్టుగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు మీకు తెలుసో తెలియదో నాకు తెలుసు నేను మరి ఈ వ్యాఖ్యానాలన్నీ చూస్తూ ఉన్నాను కదా సో అలాగంటే ఒక సిద్ధాంతం కలదు వివేకానంద మీద పెద్ద దండయాత్ర ఏమిటంటే ఆయన స్వామి వివేకానంద అనుభవానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చినాడు తద్వారా శాస్త్రాన్ని చిన్న చూపు చూసినాడు ఆయనకి ఆ శాస్త్రము యొక్క స్వరూప స్వభావాలు అర్థం కాలేదు రమణ మహర్షి కూడా అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు తద్వారా వేదాంత శాస్త్రాన్ని తక్కువ చూపు చూస్తున్నాడు రామకృష్ణ పరమహంస కూడా అంతే వీళ్ళందరూ కూడా అనుభవ ప్రధానులు కనుక వీళ్ళకి శాస్త్రం మీద శ్రద్ధ లేదు కాబట్టి వీళ్ళు శాస్త్ర ప్రామాణ్యవాదులు కాదు వేరేస్ శంకర భాష్యం అయితే లేకపోతే అద్వైత సిద్ధి ఇత్యాది సురేశ్వరాచార్యులు మొదలైన వాళ్ళు కేవలము ఆ శాస్త్రమే ప్రమాణము అని చెప్తూ వచ్చినారు కాబట్టి అదే ప్రమాణము ఈ అనుభవం అనేది వేస్టు కాబట్టి శ్రవణమే మీకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది శ్రవణ శాస్త్రం అంటే మరి శ్రవణం ఈ నిధిధ్యాసనం అనేది అనవసరం అని ఇలాంటి వర్గం ఒకటి ఉన్నది ఆ వర్గం వాళ్ళు వివేకానందని రమణ మహర్షిని రామకృష్ణ పరమహంసని దుయ్యబడుతూ ఉంటారు ఎప్పుడైనా విన్నారా ఇటువంటి వర్గం ఒకటి ఉందని మీకు తెలుసా అసలు పుప్పాల గారికి తెలుసు ఏమండి కరెక్ట్ మీరు విన్నారా అదే ఇటువంటి సందర్భం కూడా ఒకటి ఉంది ఇక్కడ వచ్చే చర్చ సంథింగ్ కనెక్టెడ్ టు దాట్ అర్థమైందండి
అని నేను అనుకుంటున్నాను. చూద్దాము. ఇప్పుడు ఈ ప్రజాపతి గారికి ఏకత్వ దర్శనము కలిగినది, ఏకత్వ దర్శనం కలిగింది. అది ఎలా కలిగింది? ఏదైనా పుస్తకాలు లైబ్రరీ ఏదైనా ఉందా ఆయన దగ్గర? లేదా ఆయన ఉన్న చోట ఏదైనా ఓ పండితుడు ఉండి పాఠం చెప్పి, ఆయన ఒక ఆయన ఉన్నాడా ఉపనిషత్తులో పాఠం చెప్పేవాడు? లేకుండా కలిగేసింది అంటే శాస్త్ర సంబంధం లేకుండా అనుభవం లోపల నుంచి కలిగిపోయిందా? ఎవళ్ళైనా ఆయనకు ఉపదేశం చేశారా లేదా? కొంతమంది ఏమంటారో తెలుసిన, గురుకే బినా, గురువు లేకుండా అసలు ఏమీ లేదు అని అంటారు. ఇప్పుడు ఒక సెన్స్లో ఆ మాట కరెక్టే, ఒక సెన్స్లో ఆ మాట కరెక్టే, ఆ మాట తప్పని అంటలేదు. ఇప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరుతుంది, భోజనం చేస్తే ఆకలి పోతుంది, తృప్తి కలిగి ఆకలి తొలగిపోతుంది. అయితే అని నేను అన్నాననుకోండి, అయితే మరి ఇంకా అరిటాకు అక్కర్లేదు, ఎవడో వడ్డించక్కర్లేదు, వండివాడు అక్కర్లేదు అని అర్థం. దానికి అదే అర్థం. అదిగా అరిటాకు కావాలి, వండివాడు కావాలి, వడ్డించేవాడు కావాలి. కాబట్టి అవన్నీ అవసరమే. వాటితో పాటుగా వీడు తినడం కూడా అవసరము. తినడం వల్లనే వీడికి ఆకలి తీరును. అదేవిధంగా నిధిధ్యాసనం అంటే అనుభవ రూపం, నిధిధ్యాసనం అంటే అనుభవ రూపం. నిధిధ్యాసనాన్ని మోక్ష అన్నామనుకోండి, అదిగో వాడు నిధిధ్యాసనాన్ని మోక్ష అంటున్నాడు. వాడేమో ట్రెడిషనల్ స్కాలర్ కాదు, వీడు నాన్ ట్రెడిషనల్ ఫెలో, వైలెట్స్ ద శంకరాస ట్రెడిషన్, శ్రవణ మననాలకి ప్రాముఖ్యం అని చెప్పేసి వాడి మీద దుమ్ము పోసేయటం, దుమ్ము జల్లేయడం. వాడు అశాస్త్రీయము, వాడు శాస్త్రం దారి తప్పిపోయాడు అని వాడి మీద దుమ్ము జల్లేయడం. వివేకానంద, వివేకానంద శాస్త్రం చదవలేదు, శాస్త్రం చదువుకున్నవాడు కాదు, ఉరిగేదో పైపోయి హడావిడి తప్ప. ఆయనేమో అంచేతన అనుభవ ప్రధానంగా ఆయన మాట్లాడతాడు. హీ డజన్ నో ఎనీ వేదాంత. ట్రెడిషనల్గా ఆయన వేదాంతం చదువుకోలేదు. ఎవరి దగ్గర కర్మ నైష్కర్మ్య సిద్ధి పాఠం ఎవరు చెప్పారు వివేకానందకి అని? ఈ రకంగా ఇదో పెద్ద దండయాత్ర. ఇదో పెద్ద, దీనికి అమెరికాలో అనంత ఆనంద రామ్ బచ్చన్ అనే ఒక ప్రొఫెసర్ గారు దీనికి ప్రధానమైన వాడు. దీని వాటరీస్ అంటారు, అంటే దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. అప్పుడప్పుడు వాళ్ళకి నాకు క్లాష్ వస్తూ ఉంటుంది. నా క్లాసులో కూర్చుంటారు వాళ్ళు, అడుగు వీడు ఇలా చెప్తున్నాడు అంటారు. వీళ్ళు ఎక్కడో వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. నేను ఎలా ఉంటాను? ఎవళ్ళు ఎన్ని కంప్లైంట్లు చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. నేను విద్యార్థులు పాఠం చెప్పమంటే చెప్తాను, లేకపోతే నా పుస్తకం నేను సంచిలో పెట్టుకుని పోయి ఓ మూల పడి ఉంటాను. పడే రహతే గాడిద అని మీకు దృష్టాంతం చెప్పాను చూడండి. గాడిద మోసి బరువు ఏం లేకపోతే ఏం చేస్తుంది? ఎక్కడో కార్నర్లో అలా ఉండిపోతుంది. ఐసా రహజాతే రియల్ లైఫ్. కాబట్టి మనకి భయం అనేది ఏమీ లేదు, మన పని మనం చేసుకుంటూ పోతాం. బట్ ఈ ఇలాగంటి దెబ్బలాట ఒకటి ఉంది సుమా అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ దెబ్బలాటలో ప్రవేశిద్దాం. సో ఈ ప్రజాపతి గారికి ఏకత్వ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? కోవా అస్మై ఉపదిదేశ, అదిగో వచ్చేసింది ప్రశ్న. ఈయనకి ఉపదేశం ఎవడు చేశాడు? గురువు లేవు, గురువు ఉండాలి, ఉపదేశం ఉండాలి, గురువు ఉండాలి. ఆ ఉపదేశం ఎలా ఉండాలి? పైన శాలువా ఒకటి కప్పి వాడి చెవిలో ఈయన గుసగుసలాడాలి. అదే ఇప్పుడు ఉపదేశం అని మొదలు పెడతారు. మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ ఇన్వైట్, మనందరం ఉపదేశం, వాడి ఆయన గురువు గారు వీడికి మంత్ర ఉపదేశం చేస్తున్నారు, మనందరం అక్కడ సమావేశం. మనమందరం ఎందుకండి? ఇప్పుడు ఎవడో గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తుంటే అక్కడ మనందరం ఎందుకు? బాజాభజంత్రిలు, ఈ బాజాభజంత్రిలు ఎందుకు? పురోహితుడు, ఇంకా మొత్తం పారఫెర్నేలియా అంటారు ఇంగ్లీష్లో, ఈ పారఫెర్నేలియా అంతా వచ్చేస్తుంది. పురోహితుడు వస్తాడు, మొట్టమొదటి ఏం చేస్తారు? విఘ్నేశ్వర పూజ చేస్తారు ప్రారంభంలో. సో విఘ్నేశ్వర పూజ మంచిది, దాంట్లో మరి సందేహం ఉంది, బాగా చేస్తారు. అంటే మంచి పురోహితుడు సమర్థుడైతే బాగా చేస్తాడు. విఘ్నేశ్వర పూజ చేసి ఇప్పుడు ఫలానా గురువు గారు ఫలానా శిష్యుడికి ఫలానా మంత్రాన్ని ఉపదేశించడం ఉపదేశిస్తాడు అని అది సంకల్పం అలా చెప్పి విఘ్నేశ్వర పూజ చేసి అప్పుడు కొత్త షాల్ ఒకటి ఖరీదైంది తీసుకొస్తారు. అది ఆ గురువుగారి నెత్తి మీద, శిష్యుడి నెత్తి మీద కప్పుతారు ఆ గుడారంలాగా. ఆ లోపల ఆ గురువుగారు ఈ శిష్యుడికి చెవిలో ఊతాడు. అది అయిన వెంటనే దానికి ముందు దాని వెనకాల బాజాభజంత్రిని కూడా ఉంటాయి. మధ్యలో గురు పూజ, పాద వారి గురువుగారికి పాదపూజ,
గణపూజ గణపతి పూజ అయిన వెంటనే ఓ వెండి పళ్ళెం తీసుకొచ్చి ఆ గురువుగారి పాదాలని దాంట్లో ఫిక్స్ చేసేసి ఆ పాదాల మీద పాలు తోట అభిషేకం, పాదాలకి పాలతోట అభిషేకం, పాలాభిషేకం, తప్పు సమాసం, అలా చేయకూడదు దాన్ని. పాల అభిషేకం అనాలే తప్ప సవర్ణ దీర్ఘ సంధి చేయకూడదు. అలా సవర్ణ దీర్ఘ సంధి తెలుసు కదా అని ఇంకా అన్నిటికీ చేయడం కాదు, సంస్కృత పదాలకే చేయాల్సి ఉంటుంది పాలాభిషేకం. అవును, కనుక అలా పాల కాళ్ళకి పాలాభిషేకం ఏమిటి, వెర్రి కుదిరింది తలకి లోకాలి చుట్టూ అన్నాడట ఒకడు పూర్వం ఆ రకంగా వస్తూ. కాబట్టి ఎవడో ఒకడు ఉపదేశం చేసి ఉండాలి. ఇదంతా కూడా ఉపదేశం లేకపోతే జ్ఞానం లేదు. ఉపదేశం చేసి ఉండాలి. రమణ మహర్షికి ఎవరు ఉపదేశం చేశారు, ఎవరు చేయలేదు. కాబట్టి ఆయనకి జ్ఞానం లేదు. ఆయన మరి సద్దర్శనం రాసేటంటే ఆ పుస్తకం మనం చదవము, ఎందుకంటే అది ప్రమాణ గ్రంథం కాదు. ఆయనకు ఉపదేశం ఎవరు చేశారు, చేయలేదు. మరి ఏమనుకుంటున్నారు, ఇది పెద్ద దెబ్బలాట, ఇదేమో సామాన్యమైన దెబ్బలాట కాదు. అథ అనుపదిష్టమేవ ప్రాదురభూత్, అంటే ఆయనకి ఎవరు ఉపదేశం చేయక్కర్లేకుండానే ఆయనకి జ్ఞానం పుట్టేసింది అన్నారనుకోండి, అప్పుడు అస్మదాదేరపి తథా ప్రసంగ. అయితే మనకే అక్కర్లేదు ఉపదేశం. ఇప్పుడు ఆయన అహం అంటే మనం అహం అంటున్నాం, ఆయన పుట్టాడు మనం పుడుతున్నాం, ఆయన భయపడ్డాడు మనం భయపడుతున్నాం, ఆయనకి బోరు కొడుతుంది అది కూడా రాబోతోంది, అదే మనకు కూడా బోరు కొడుతూ ఉంటుంది, ఒంటరితనం వల్ల ఏదో బోరు అనిపిస్తుంది, అన్నీ ఆయనలాగే మనం చేస్తున్నాము. ఆయనకి ఉపదేశం లేకుండా జ్ఞానం కలిగింది, కాబట్టి మనందరికీ కూడా ఉపదేశం అక్కర్లేకుండానే జ్ఞానం కలగాలి, కానీ కలగటం లేదు. దేర్ ఇస్ అన్ ఇష్యూ దేర్. అత జన్మాంతరకృత సంస్కార హేతుకం, కొంచెం ఆర్గ్యుమెంట్స్ చిత్రంగా ఉంటాయి. ఆయనకి ఉపదేశం అక్కర్లేదయ్యా, పూర్వజన్మలో అయిపోయింది ఉపదేశం, జన్మాంతరంలో సంస్కారం చేసేసారు, ఉపదేశ సంస్కారం అయిపోయింది, దాని మూలంగా జ్ఞానం కలిగింది. అంటే ఇప్పుడు జన్మాంతరంలో చేసిన ఉపదేశ సంస్కారం వల్ల ఈయనకి మోక్షం వచ్చింది, భయం భయ విముక్తి కలిగింది, భయం పోయిందిగా అని కనుక మీరు చెప్పినట్లయితే ఏకత్వానుభవం వల్ల భయం పోయింది అనే మాట వేస్ట్. జన్మాంతరంలో చేసిన ఉపదేశ సంస్కారం వల్ల భయం పోయిందని చెప్పాలి తప్ప, ఇప్పుడు మళ్ళీ ఏకత్వ జ్ఞానం కలిగింది దానివల్ల భయం పోయిందని ఎలా చెప్తారు? ఏకత్వ దర్శనానర్థక్య ప్రసంగ, ఏకత్వ దర్శనము అనేది అనర్థకం, వేస్ట్ అనే ప్రసక్తి వస్తుంది. అంటే అర్థం ఏంటన్నమాట, గురువు వేరు ఉపదేశం వేరు, ఆ ఉపదేశం వల్ల కలిగే జ్ఞానము ఏకత్వ దర్శనం వేరు, ఇవన్నీ వేరు వేరు అనే ఒక బేస్ అనే ఒక ప్రెమిస్ అంటారు, అనే ఒక నిర్ణయానికి ముందు వచ్చి ఈ పూర్వపక్షాలు ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతున్నారు. ఇది ఎలాగంటే కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అని అడిగినట్టు అని అడిగారనుకోండి, అంటే కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు భక్తి యోగం వేరు, దీంట్లో గొప్పదేదో చెప్పు అని అడిగినట్టు. అవన్నీ ఇంటర్ రిలేటెడ్ అమ్మా. అవి ఇప్పుడు కూర వంకాయ కూరలో వంకాయ గొప్పదా కారం పెట్టి కూర కదా, వంకాయ గొప్పదా కారం పెట్టినప్పుడు ఆ కారం గొప్పదా నూనె గొప్పదా ఆ మూడి ఆ కూరలో? అలాగంటే ప్రశ్న ఉంటుందా? ఉండదు. వంకాయ కూర అంటే అది ఒక యూనిట్ కింద తీసుకుంటాం తప్ప, వంకాయలు వేరు కారం వేరు నూనె వేరు ఈ మూడింట్లో ఏది గొప్పదో చెప్పు ఇప్పుడు అని అలా ఆకలి దేని వల్ల తీరింది, వంకాయల వల్ల తీరిందా నూనె వల్ల తీరిందా కారం వల్ల తీరిందా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? వెయ్యరు, కానీ వేస్తారు. ఇప్పుడు ఇదే కదా మరి మీమాంస అంతా. ఇదే అసలు బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఇటువంటి ఇష్యూస్ చాలా సెటిల్ అవుతాయి. అథ కాదు యథా ప్రజాపతే అతిక్రాంత జన్మావస్థస్య ఏకత్వదర్శనం విద్యమానమపి అవిద్యాబంధకారణం నాపనిన్యే. ఇంకో సమస్య ఉంది. ఇప్పుడు ప్రజాపతి గారికి శాస్త్రోపదేశము గడచిన జన్మలో అయింది, అయినప్పుడు ఆ గడచిన జన్మలోనే ఆ ఉపదేశం వల్ల ఆయనకి ఏకత్వ దర్శనం కలిగి ఉండాలి. ఉపదేశమేమో గడచిన జన్మలోనూ ఏకత్వ దర్శనం ఈ జన్మలోనూ అంటే ఎక్కడ కుదురుతుందండి? ఆయనకి ఏకత్వ దర్శనం గడచిన జన్మలోనే కలిగి ఉండాలి.
కానీ గడజన జన్మలో ఏకత్వ దర్శనం కలిగి ఉంటే సంసార బంధము ఆ గడజన జన్మలోనే తొలగిపోయి ఉండాలి కానీ తొలగలేదు అజ్ఞానము అనే అజ్ఞానము బంధకారణమైన అజ్ఞానము ఆయనకి తొలగలేదు తొలగలేదు కాబట్టి మళ్ళీ పుట్టాడు భయపడ్డాడు భయపడ్డాడంటే అజ్ఞానం ఉంది కదా ఇప్పుడు ఏకత్వ దర్శనం కలిగింది అప్పుడు భయం పోయింది కాబట్టి ఏమని చెప్పాల్సి ఉంటుందంటే గత జన్మలో ఆయనకి ఉపదేశం అయ్యింది కానీ ఏకత్వ దర్శనం అవ్వలేదు అంటే ఉపదేశం వ్యర్థం అవుతుంది ఇంకా అటువంటి ఉపదేశం ఎందుకు ఉపయోగం లేని ఉపదేశం కాబట్టి ఉపదేశం అయ్యింది ఏకత్వ దర్శనం కలిగింది కానీ సంసార బంధము తొలగలేదు అది ఈ జన్మలో తొలగింది అని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు ఏమని చెప్పినట్టు అవుతుంది ఏకత్వ దర్శనం వ్యర్థం అని మళ్ళీ వచ్చే సమస్య ఉంది యతః అవిద్యా సంయుక్త ఏవ అయం జాతః అభిభేద్ గడజన జన్మలో ఉపదేశం అయిందే తప్ప ఏకత్వ దర్శనం కలగలేదను ఒకవేళ ఉపదేశం అయ్యే ఏకత్వ దర్శనం కలిగినా ఆ ఏకత్వ దర్శనం అవిద్య అనేటువంటి సంసార బంధ హేతువుని నివారించలేదనో మీరు చెప్పాల్సి ఉంటుంది ఎందుకో తెలుసు అలా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ జన్మ ఇక్కడ జన్మ కలిగింది పుట్టాడు పుట్టుతోనే భయపడ్డాడు కూడా కాబట్టి ఈయన అజ్ఞానిగా పుట్టాడు కాబట్టి ఉపదేశం అయింది కాబట్టి ఉపదేశం అయింది కానీ ఏకత్వ దర్శనం కాలేదనో లేదా ఉపదేశం అయింది ఏకత్వ దర్శనం కలిగింది కానీ ఆ ఏకత్వ దర్శనము కప్పుబడిపోయి ఉంది అవిద్యను తొలగించలేదనో చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పకపోతే ఈ పరిస్థితి నిర్వహించడం కష్టం ఈ పరిస్థితిని కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం సెటిల్ చేయాలి అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఒకటి ఉంది ఇంద్రాస్ నెట్ అని అంటారు ఆ పుస్తకం పేరు ఇంద్రాస్ నెట్ బై రాజీవ్ మల్హోత్రా ఆ పుస్తకంలో 500 పేజీల పుస్తకం దాంట్లో 200 పేజీలు టాపిక్ ఇదే టాపిక్ అది నేను చదివాను నాకేమనిపించిందంటే ఆయన ఈ భాష్యాన్ని కొంత చదివి ఉంటే ఆ పుస్తకానికి కొంత ఇంకా కొన్ని మంచి విషయాలు ఆయన యాడ్ చేసి ఉండేవారేమో అని నాకు అనిపించింది ఆయన దాన్ని కొంత జాగ్రత్తగా పరిశీలించిన మాట వాస్తవం రీసెర్చ్ చేసి రాసిన పుస్తకం అది కానీ ఆ రీసెర్చ్లో ఈ పార్ట్ కవర్ అవ్వలేదని నాకు అనిపించింది ఈ పార్ట్ కవర్ అయ్యి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది మనం సజెస్ట్ చేసామనుకోండి నువ్వు నాకు సజెస్ట్ చేసేంతటి గొప్పవాడివా అని మనం సజెస్ట్ అలా అడగకుండా చెప్పకూడదు కదా వాళ్ళు దాన్ని పాజిటివ్గా స్వీకరించకపోతే మనం అనవసరంగా రాంగ్ వాళ్ళ మనస్సుని కష్టపెట్టిన వాళ్ళం అవుతాం బట్ ద బుక్ హ్యాస్ కమ్ ఆ బుక్ మీద నన్ను ఏదైనా క్రిటిక్ రాయమంటే నేనేమని రాయాల్సి ఉంటుందంటే ద రీసెర్చ్ వాజ్ పెర్ఫెక్ట్ ఇట్ వాజ్ డన్ వెల్ అండ్ సమ్ ఆఫ్ ది రైటింగ్స్ ఆర్ వెరీ గుడ్ బట్ సమ్ హౌ ఇట్ లుక్స్ ది ఆథర్ డిడ్ నాట్ గో త్రూ దిస్ పార్ట్ అని చెప్పాల్సి వస్తుంది దాంతో ఇన్కంప్లీట్ అయిపోయింది అలాగా యత అవిద్యా సంయుక్త ఏవ అయం జాత అభిభేద్ ఈయన పుట్టాడు పుడుతూనే అజ్ఞానంతో పుట్టాడు అజ్ఞానంతో పుట్టాడు అంటే క్రితం జన్మలో జరిగిన ఉపదేశము ఏకత్వ దర్శనము అవేమీ పనికి రాలేదన్నమాట ఎందుకంటే భయపడ్డాడు కనుక ఏవం సర్వేషాం ఏకత్వ దర్శనానర్థక్యం ప్రాప్నోతి ఇప్పుడు ప్రజాపతి గారు ఏదంటే అది మనకి అప్లై అవుతుంది ఆయనకు ఉపదేశం అయ్యి ఏకత్వ దర్శనం అయ్యి కూడా అజ్ఞానం అలాగే ఉండిపోయింది భయపడ్డాడు పుట్టాడు కనుక మనకు కూడా ఉపదేశం అయ్యి ఏకత్వ దర్శనమైనా మళ్ళీ మనకి సంసారం అలాగే ఉంటుంది అని సిద్ధిస్తుంది ఇది చాలా విడ్డూరంగా ఉంది కదా దాని మీద మళ్ళీ ఓ పూర్వపక్షం అని ఇదంతా పూర్వపక్షం దీని మీద అబ్జెక్షన్ ఏమిటంటే అంత్యమేవ నివర్తకమితి చేన్నా యా ఇదంతా పూర్వపక్షంలో భాగమే అంటే పూర్వపక్షంలో చిన్న ఆక్షేపం చేసి అది కూడా రిప్లై చేస్తే పూర్వపక్షం బలపడుతుంది దీన్ని సిద్ధాంతి ఆక్షేపమోనో లేకపోతే ఏకదేశ ఆక్షేపమోనో అంటారు పొలండి ఏమంటేనే అలా కాదండి ఏకత్వ దర్శనం కలుగుతూ ఇప్పుడు సప్తవడ న్యాయము అని ఒకటి ఉంది అది సప్తవడ న్యాయము అని ఈయనకి ఆకలి వేసింది వడలు వడ చట్నీ లేకపోతే పెరుగు వడను అదేదో వడ్డిస్తున్నారు ఏమండి ఒక వడ తిన్నాడు
ఆకలి తీరిందా? తీరలేదు. రెండో వడ తీరలేదు. మూడో వడ తీరలేదు. నాలుగో వడ ఇంకా ఆకలి తీరలేదు. ఐదవ వడ ఇప్పటికే ఆకలి తీరలేదు. ఆరవ వడ ఇప్పటికే ఆకలి తీరలేదు. ఏడవ వడ ఆకలి తీరినది. ఇప్పుడు ఆకలిని ఏది తీర్చినది? ఏడవ వడ ఆకలిని తీర్చినది కదా. ఇది దీన్ని సప్తవడ న్యాయము అని అంటారు. అలాగే క్రితం జన్మలో ప్రజాపతి గారికి ఉపదేశం అయింది, ఏకత్వ దర్శనం కలిగింది, కానీ సంసార బంధం తొలగలేదు. మళ్ళీ ఏకత్వ దర్శనం కలిగింది, మళ్ళీ తొలగలేదు. ఈ లోపల ఆ జన్మ పూర్తయింది, మళ్ళీ అజ్ఞానిగానే ఉండిపోయినాడు. అజ్ఞానం వల్ల మళ్ళీ పుట్టాడు, భయపడ్డాడు. మళ్ళీ ఏకత్వ దర్శనం ఉపదేశం అంటూ ఒకసారి అయింది కాబట్టి మళ్ళీ ఏకత్వ దర్శనం కలిగి ఇప్పుడు అజ్ఞానం తొలగిపోయి బంధం తొలగిపోయింది. ఆ ఏడవ వడతో ఆకలి తీరిన విధముగా ఇప్పుడు కలిగిన ఏకత్వ దర్శనము ఇది. ఆ సిరీస్ ఏకత్వ దర్శనం, ఏకత్వ దర్శనం, ఏకత్వ దర్శనం, ఏకత్వ దర్శనం, ఇప్పుడు ఏకత్వ దర్శనంలో ఆయనకి జ్ఞానోదయం అయినది. కాబట్టి ఏడవ వడ అంటే ఆఖరి వడ, అంత్యం. ఆ సిరీస్లో ఆఖరి వడతోటి ఆకలి తీరినట్టుగా ఏకత్వ దర్శనంలో ఇప్పుడు కలిగిన ఆఖరి ఏకత్వ దర్శనం వల్ల అజ్ఞానం తొలగింది అని చెప్తాము. దీంట్లో తప్పే ఉంది. సప్తవడ న్యాయాన్ని మనం అనుసరించవచ్చు కదా అంటారేమో. పూర్వవత్ పునఃప్రసంగేనా అనైకాంత్యాత్. దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, ఏమంటే మొదటిసారి కలిగిన ఏకత్వ దర్శనం వల్ల అవిద్య తొలగిందా? తొలగలేదు. రెండవసారి కలిగిన అవిద్య ఏకత్వ దర్శనం చేత అవిద్య తొలగిందా? తొలగలేదు. ఏమంటే ఏకత్వ దర్శనం అదే ఏకత్వ దర్శనం కదా, అప్పుడు తొలగని అవిద్య ఇప్పుడు మాత్రం ఎందుకు తొలగాలి? ఏకత్వ దర్శనం వల్ల అవిద్య తొలగాల? తొలగుతుందా? తొలగదా? తొలగుతుంది. మరి అప్పుడు తొలగలేదు కదా. పోలేవా అప్పుడు తొలగలేదు. మరి అప్పుడు తొలగకపోతే ఇప్పుడు మాత్రం ఎందుకు తొలగుతుందనే హామీ ఏముంది? ఇప్పుడు తలపోటు వచ్చినప్పుడు టైలనాల్ ట్యాబ్లెట్ వేసుకున్నాను, 10 రోజుల క్రితం వేసుకున్నాను, తలపోటు తగ్గిందా? తగ్గలేదు. మళ్ళీ 4 రోజుల క్రితం వేసుకున్నాను, అప్పుడు తగ్గిందా? అప్పుడు తగ్గలేదు. నిన్న వేసుకున్నాను, తగ్గిందా? తగ్గలేదు. ఈవేళ వేసుకుంటాను, తగ్గిపోతుందేమో అని హౌ కెన్ యూ సే దాట్? యు కెనాట్ సే దట్ కదా. 3 సార్లు తగ్గంది, 4వ సారి తగ్గుతుందని ఎలా చెప్తాం? తగ్గితే మొదటిసారే తగ్గాలి. ఓసారి తగ్గి ఓసారి తగ్గలేదు అంటే అది దానికి హేతువు కాదనమాట. ఓసారి తగ్గేది, ఇప్పుడు దాహం వేసింది, మంచినీళ్ళు తాగినప్పుడల్లా దాహం తీరదు, అప్పుడప్పుడు దాహం తీరుతుంది. మంచినీళ్ళు తాగి ఓసారి దాహం మంచినీళ్ళు తాగితే దాహం తీరదు, అలా ఉంటుందా ఎక్కడనా? కాబట్టి ఈ అనైకాంత్య అంటే ఓసారి తగ్గుతుంది, ఓసారి తగ్గదు. ఏకత్వ దర్శనం ఓసారి అజ్ఞానాన్ని పోగొట్టలేకపోయింది, ఇంకోసారి పోగొట్టింది అనేది. అప్పుడు ఏమవుతుందో చెప్పాల్సి వస్తుంది, ఏకత్వ దర్శనం వల్ల అజ్ఞానం పోతుంది అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది. తస్మాత్ అనర్థకమేవ ఏకత్వ దర్శనమితి. కాబట్టి అనైకాంత్యాత్ అంటే హేతోహ వ్యభిచారిత్వాదిత్యర్థ. హేతువు వ్యభిచారం అవుతుంది. అంటే ఏకత్వ దర్శనము హేతువు, సంసార బంధము నివృత్తి అవుతుంది ఫలము. ఇది హేతువు, ఇది ఫలము. ఇప్పుడు ఓసారి అయింది ఓసారి అవ్వలేదంటే ఆ హేతువు నమ్మడానికి వీల్లేని హేతువై కూర్చుంటుంది. అది అది వ్యభిచారి హేతువు, అది హేతువే కాదు. అలాంటి దోషం వస్తుంది. కాబట్టి ఈ ప్రజాపతి గారికి ఏకత్వ దర్శనం కలిగి ఆ దర్శనం వల్ల, ఆ దర్శనం అంటే సాక్షాత్కారం, దాని వలన మోక్షం వచ్చింది, భయవిముక్తి. మోక్షం అంటే భయవిముక్తి అండి, మోక్షం అంటే భయవిముక్తే కలిగింది అనే మాట సరికాదు అని పూర్వపక్షం. మరి మీరు ఎంతమంది గమనించారో నేను ఎరగను, కొద్దిమంది అయినా గమనించి ఉంటారు. అనుభవము, నిదిధ్యాసనము, సాక్షాత్కారము, దర్శనము అనే ఈ మాటలు కూడా దరిదాపులకి రాకూడదు. అవి అలా దూరంగా పెట్టండి, అవన్నీ తప్పు. ఎప్పటికీ గురువు, శాస్త్రము, ఉపదేశము, శ్రవణము అంతే.
అనే ఒక స్కూల్ ఒకటి ఉంది. మీకు తెలుసా అటువంటి స్కూల్ ఉందని? తెలుసా ఎంతమందికి తెలుసు? అలాంటి స్కూల్ ఒకటి ఉన్నది. ఆ స్కూల్కి వెస్ట్లో అనంతానంద్ రామ్ బచ్చన్ అనే ఆయన ట్రినిడాడ్లో పుట్టాడు. ఆయన ట్రినిడాడ్ హిందూ. లండన్లో ఉర్సూలా కింగ్ అనే అమ్మగారి దగ్గర పిహెచ్డి చేశాడు. అంటే మరి వేదాంతం ఇండియాలో చదివి తక్కువ అండి. ఇండియాలో వీళ్ళకి లలిత సహస్రనామ పారాయణలు, సత్యనారాయణ వ్రతాలు, సామూహిక ఇదే తప్ప వీళ్ళు ఎవళ్ళు వేదాంతం చదవరు. వీళ్ళకి వేదాంతం మీద పెద్ద పట్టుదల లేదు. తర్వాత వేదాంతం మీద రీసెర్చ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలోనూ అక్కడ ఎవళ్ళు ఏమి సరైన రీసెర్చ్ చేయరు. వాళ్ళంతా ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈతాలు పుచ్చుకున్న అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. మీకు వేదాంతం మీద ఈ రకం టాపిక్స్ మీద రీసెర్చ్ కావాలంటే అక్కడ ఉర్సూలా కింగ్ అనే ఆవిడ దగ్గర. ఉర్సూలా అన్నది స్త్రీ నామం, కింగ్ అన్నది ఏదో ఫ్యామిలీ నేమ్. ఆమె దగ్గర ఈ అనంతానంద రామ్ బచ్చన్ పిహెచ్డి చేశాడు, పెద్ద ప్రొఫెసర్ అయినాడు. నాకు తెలిసి నా దగ్గర కొద్ది గొప్ప అధ్యయనం చేసిన మరొక విద్యార్థి కూడా ఇదే టాపిక్ మీద రీసెర్చ్ చేశాడు. అతను నీల్ అక్షయ్ దలాల్ అని అతని పేరు. యంగ్ మ్యాన్, చాలా బుద్ధిమంతుడు, మంచి వినయ విధేయతలు గలవాడు. అతను కూడా ఎక్కడో యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. అతను కూడా ఇదే టాపిక్ మీద రీసెర్చ్, ఇలాంటి రీసెర్చ్లు చేస్తూ ఉంటారు అక్కడ. రియల్లీ వండర్ఫుల్ రీసెర్చ్. వాళ్ళు బాగా స్టడీ చేస్తారు. మన దగ్గర ఎంత, మన దగ్గర వాతావరణం ఇటువంటి టాపిక్స్ మీద రీసెర్చ్కి అనుకూలంగా ఉండదు. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, వర్ది ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఏమో నాకెక్కడా కనపడలేదు. ఈ ఇంద్రాస్ నెట్ అనే పుస్తకంలో మీకు వెస్ట్ నుంచి వచ్చే రీసెర్చ్ ఇది టాపిక్, 200 pages ఇదే టాపిక్. దాని మీద వెస్ట్ నుంచి వచ్చే రీసెర్చ్ అంతా కొటేషన్సే ఉన్నాయి తప్ప ఇండియాలో ఫలానా రీసెర్చ్ ఉంది అని చెప్పిన కొటేషనే లేదు. అది సంగతి. సో ఈ ఏకత్వ దర్శనము, ఈ సాక్షాత్కారము, ఇదంతా వేస్టు అని ఇదో సిద్ధాంతం. ఇది ఒక పూర్వపక్షం. అంటే దీన్ని కొంచెం దాని రూపురేఖల్ని మార్చి, పూర్వపక్షం అదే, కొద్దిగా రూపురేఖల్ని మార్చి చెప్పాలంటే మీరు ఇలాగ శాస్త్రం శ్రవణం చేస్తూ ఉంటే ఎప్పుడో సడన్గా మీకు జ్ఞానం కలిగిపోతుంది తప్ప ఇంకా దీనికి ఆ పుస్తకము, శాస్త్రము, గురువు, శ్రవణము ఇంతే. దీనికో పేరుంది, పెర్పెచ్యువేటింగ్ ద టీచింగ్ అని. దాని పేరు అది. అంటే ఇప్పుడు నేను అలా చెప్పాలన్నమాట. నేను అలా చెప్పాననుకోండి, నేను బతుకున్నంతకాలం మీరు ఈ పుస్తకాలు, నేను రాసిన పుస్తకాలు పట్టుకుని నేను కూర్చున్న చోటకు వచ్చి నేను చెప్పిన పాఠం వింటూ ఉండడమే నాకు భిక్ష, అది సేవ అది చేస్తూ ఉండడమే మీకు అలాగే మోక్షం వస్తుంది. అంతే, మీరు అనుభవం అన్నారంటే ఈ డైమండ్ పాయింట్కి రావద్దు. అనుభవం అన్నావు కదా నువ్వు, డైమండ్ పాయింట్కి రావద్దు అన్నట్టుగా అంత సీరియస్గా మాట్లాడతారు. సాక్షాత్కారం ఏమిటో, సాక్షాత్కారం ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్తుంటే వింటుంటే జ్ఞానం కలిగిపోతుంది. దశమస్తమసే అన్నప్పుడు కలిగిందా లేదా? అలాగే కలిగిపోతుంది. అంతే తప్ప ఏమిటి సాక్షాత్కారం, వాట్ సాక్షాత్కారం ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని కోప్పడతారు కూడా. అలాంటి స్కూల్ ఒకటి ఉన్నది. ఈ స్కూల్కి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పేర్లు చెప్తే బాగుండదని చెప్పేసి నేను ఏదో పైపై నడిపించేస్తున్నాను. మొత్తానికి ఇది ఒక పూర్వపక్షము. ఓకే, ఈ పూర్వపక్షంలో ఉన్న లొసుగు నేను మీకు ముందే చెప్పాను. ఏమిటా లొసుగు? శాస్త్రము, ఉపదేశము, సాక్షాత్కారము, ఈ మూడింటిని మూడు మొక్కలు చేసి సెపరేట్గా పెట్టి ఏ మొక్క గొప్పది అని ప్రశ్న అన్నమాట. అది పద్ధతి. నేను మీకు దృష్టాంతం చెప్తా. అంటే దీని మీద సిద్ధాంతంలోకి వెళ్ళే ముందు నైషదోష అంటున్నారు భాష్యకారులు. కర్మ గొప్ప, భక్తి గొప్ప, జ్ఞానము గొప్ప అని ప్రశ్న, గొప్ప అని ప్రశ్న మార్కు ఉంటుంది. మామూలుగా కొంచెం గ్రాంథికంగా మాట్లాడాలంటే గొప్పయా అని అనాలి. కర్మ గొప్పయా, జ్ఞానం భక్తి గొప్పయా, జ్ఞానము గొప్పయా అని ప్రశ్న. నేను మహాత్ముడిని ప్రశ్న అడిగా. ఎవరో చాలామంది అడిగారు ఈ ప్రశ్నని. అడిగితే ఆ మహాత్ముడు చెప్పాడు, కర్మ భక్తి జ్ఞానము మూడు వేరువేరుగా ఉంటాయి, సెపరేట్గా ఇండిపెండెంట్గా
తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా విడివిడిగా ఉంటాయి అనే అజ్ఞానం నుంచి ఈ ప్రశ్న పుట్టినది అని చెప్పారు ఆయన. ఎంత బాగా చెప్పారో చూడండి. దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే, అమ్మగారు ప్రేమతో వండి భోజనం పెట్టారు కదా, భిక్ష పెట్టారు కదా. ఇప్పుడు భిక్ష పెట్టేప్పుడు కూడా రెండు పద్ధతులు ఉంటాయి. ఏదో మామూలుగా లేచి స్నానమో ఏదో చేసి ఆ రెండు కొంత బియ్యం కొన్ని నీళ్లు పోసి అది కుక్కర్లో పడేసి, అలాగే అక్కడ కనపడ్డ రెండు మూడు రకాల కూరలు కట్ 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 చేసేసి దాంట్లో పడేసి తిప్పేసి ఓపెన్ చేసేసి అక్కడ ఎక్కడ పెట్టేసి లేచకపోవడం, అది భిక్ష పెట్టినట్టు అవుతుందా? అలాగా అలా కాదు. ఆయన ఏం తింటాడు ఎలా తింటాడు అని ప్రేమతో ఆలోచించి తల్లి కొడుక్కి చేసి పెట్టినట్టుగా ప్రేమగా ఆ భిక్షను తయారు చేసి వడ్డించారు. వడ్డిస్తే ఆయన ఆ భిక్ష భోజనం చేశాడు, మహాతృప్తి కలిగింది. ఇప్పుడు ఆ అమ్మగారు చేసినది కర్మయా భక్తియా జ్ఞానమా, మూడు ఉన్నాయి కదా. మరి ఆవిడ చేసిన భిక్షాబంధనం, భిక్షాబంధనం అంటారు, ఆవిడ చేసిన ఈ భిక్షాబంధనంలో మూడు ఉన్నాయి. ఆమె కష్టపడి వంట వండింది, ప్రేమతో వండింది. ఏమంటే కష్టపడి వండితే సరిపడదు, ప్రేమతో ఉండాలి. అలాగే తెలిసి ఉండాలి. తెలియకుండా ఉండారనుకోండి, రసంలో ఉప్పు ఉండదు, కూరలో డబుల్ ఉప్పు ఉంటుంది, వీడు ఇది తినలేడు అది తినలేడు అలా తయారవుతుంది. కాబట్టి తెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, కష్టపడి తయారు చేయాలి. మూడు ఉన్నాయి కదా అమ్మగారి యొక్క ఎఫర్ట్ని మీరు మూడింటిని విడదీసి చూపి ముందు అసలు విడదీసి దాంట్లో ఏది గొప్ప చెప్పండి నాకు. అసలు విడదీయడమే తప్పు. అప్పుడు ఆ మహాత్ముడు ఇంకో మాట అన్నాడు, ఎప్పుడైతే కర్మ గొప్పయా జ్ఞానము గొప్పయా భక్తి గొప్పయా అనే ప్రశ్న ఉండదని నీకు తెలుస్తుందో అప్పుడే నీకు కర్మ భక్తి జ్ఞానముల రహస్యము తెలిసినట్లు అని చెప్పాడు. మంచిది. నైష దోష. ఈ పూర్వపక్షం ఇదో పెద్ద దండయాత్ర కింద చేశారు, ఇలాంటి దోషమేమీ లేదు. ఎందుకని? ఉత్కృష్ట హేతుద్భవత్వాత్ లోకవత్. అది సంగ్రహవాక్యం. మరి సంగ్రహవాక్యం అలాగే ఉంటుంది. ఏమిటంటే సంగ్రహవాక్యానికి తెలుగు ఎలా ఉందంటే, ఆయన ఉత్కృష్టమగు హేతువుల వలన ప్రజాపతి అయి జన్మించను, ఇట్టి పరిస్థితి మనకి లోకములో కూడా కానవచ్చును. అది ఉత్కృష్ట హేతుద్భవత్వాత్, చాలా గొప్ప హేతువుల వలన పుట్టాడు. ఉద్భవం అంటే పుట్టడం. ఎవరు? ప్రజాపతి గారు. ఈ పరిస్థితి మనకి లోకంలో కూడా కనపడుతూ ఉంటుంది, లోకవత్. అదేమిటో కొంచెం వివరించండి, మాకు సరిగ్గా అర్థం కాలేదు. అది ఏదో చెప్పిన వాక్యం బాగానే ఉంది, కానీ ఇంకొంచెం వివరిస్తే కానీ మనకి విషయం తెలీదు. ఇప్పుడు వివరిస్తున్నారు. వివరణ భాష్యం. యథా పుణ్యకర్మోద్భవై వివిక్తై కార్యకరణై సంయుక్తే జన్మని సతీ, అది ప్రజ్ఞా మేధా స్మృతి వైశారద్యం దృష్టం. ఏమంటే ఏకత్వ దర్శనం వల్ల అజ్ఞానం పోయిందా, లేకపోతే ఉపదేశం వల్ల పోయిందా, లేకపోతే పుట్టడం వల్ల పోయిందా? అలాగా దేనికి దానికి ఈ ముక్కక ముక్క ఏ ముక్కక ముక్క విడదీసి మీరు అలా చెప్పడం తప్పది. అనేక హేతువులు ఒక చోట సమావేశమైనప్పుడు మాత్రమే మీకు ఒక ఫలం సిద్ధిస్తుంది. అనేక హేతువులు ఒకచోట సమావేశం అవ్వాలి. కేవలము దీనివల్ల ఇది వచ్చేసింది అని చెప్పడానికి వీలు ఉండదు. ఎలాగంటే ఆయన మహాపుణ్యం చేసుకున్నాడు. ఏమండి పుట్టాడు కదా, ఎటువంటి జన్మని సతి, జన్మ ఉంది, ఎటువంటి జన్మ ఆయనకి కలిగింది? వివిక్తై కార్యకరణై సంయుక్తే జన్మని సతి. ఆయనకి ఎటువంటి జన్మ కలిగిందంటే, ఆయన దేహము ఇంద్రియములు పరమ పవిత్రముగా నున్నవి. దేహం వివిక్తము అంటే వివేకంతో కూడి ఉన్నవి. వివిక్తము అంటే వివేకంతో కూడి ఉండడం. వివేకంతో కూడి ఉండడము అని ఒక అర్థము, పవిత్రమైన అని ఒక అర్థము. ఓకే, పవిత్రముగా నుండును. తెలుగులో పవిత్రముగా నుండును అని ఉంది. సో వివిక్త శబ్దానికి పవిత్రమని కూడా అర్థం ఉన్నది. సో ఎప్పుడు కూడా దేహము పవిత్రం అంటే ఏమిటో తెలుసునండి. దేహము ఆరోగ్యంగా ఉండి చదువుకి అనుకూలంగా ఉండేది అవ్వాలి దేహం. ఇప్పుడు కొంతమంది ఉంటారు
అరే క్లాసుకు వెళ్దాను రారా అంటే నాకేమిటో ఒంట్లో ఆరోగ్యంగా లేదురా అంటాడు. ఉత్సాహంగా లేదు, ఏదో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, క్లాసుకు రానంటాడు. ఏ సినిమాకి వెళ్దాను రారా అంటే తక్కువ మన సైకిల్ తీసుకుని పరిగెత్తుతాడు, అప్పుడు ఏ ఒళ్ళు నొప్పులు ఉండవు. అంటే అర్థం ఏంటి, వాడి అనుభవంలోనే వాడి కార్యం అంటే దేహం, స్థూలదేహము, అది చదువుకు అనుకూలమైన స్థూలదేహం కాదు. అంటే ఒకప్పుడు మరీ లావుగా ఉండడం చేత ఇంకా చదువుకు అనుకూలం కాకపోవచ్చు. లావుగా ఉండడం అంటే ఇప్పుడు వడలో వి తినేసం మూల పడుంటే లావైపోయి చదువు బుద్ధికి చదువు రాదు. వడ వడలు బాగా ఎక్కువగా తింటే చదువు పోతుంది, తమో గుణం పెరిగిపోతుంది. అలాగే మాంస భక్షణం వల్ల కూడా చదువు దెబ్బతింటుంది, తమో గుణం పెరిగిపోతుంది. కాబట్టి దేహం అనేది కూడా పవిత్రంగా ఉండాలి చదువు రావాలంటే. అయితే దేహం పవిత్రంగా ఉంటే చదువు వచ్చేస్తుంది అనకూడదు. దేహం పవిత్రంగా ఉంటే చదువు వచ్చేయదు. పవిత్రంగా ఉండడం వన్ ఆఫ్ ది థింగ్స్. తర్వాత ఇంద్రియములు పవిత్రంగా ఉండాలి, సమర్థముగా ఉండాలి. అంటే చూపు, వినికిడి, అవన్నీ. ఇప్పుడు పాఠం చెప్తున్నారనుకోండి, మీకు సరిగ్గా వినపడదు, మీ దృష్టి ఎక్కడో ఉంది, పాఠం ఏదో దారిని పోతూ ఉంటుంది, మీ దృష్టి ఎక్కడికో పోతుంది, మధ్య మధ్యలో వింటూ ఉంటారు, అప్పుడప్పుడు వింటూ ఉంటారు. అంటే మీ ఇంద్రియములు అవి జ్ఞానానికి అనురూపంగా లేవు అని చెప్పాల్సి వస్తుంది. మనస్సు కూడా, మీ మనస్సు నిండా ఏవేవో సంకల్పాలు ఆలోచనలు ఉంటాయి, ఏవో బెంగలు ఇవి అవి పెట్టుకుని వచ్చి క్లాసులో కూర్చుంటారు. ఇక్కడ చెప్పేది నెత్తిమించిపోతుంది, మళ్ళీ మీ మనస్సు ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అబ్జార్బింగ్ ది న్యూ ఇన్ టు ది ఓల్డ్ అని మీ మనస్సు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు కొత్తగా చెప్పిన పాఠం కూడా దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో మీ మిక్స్ అయిపోతుంది తప్ప మార్పు ఏమీ రాదు. అబ్జార్బింగ్ ది నీ, ఇప్పుడు ఈ ఇల్లు తుడిచి వస్త్రం, తడి వస్త్రం ఉంటుంది, దాని నిండా మురికి ఉంటుంది. దాని మీద ఇంకొంచెం మురికి పోసారనుకోండి, ఆ మురికిలో మురికి కలిసిపోతుంది. దాంట్లో కొంచెం స్వచ్ఛమైన నీరు పోసారనుకోండి, అప్పుడేమవుతుంది, అది కూడా మురికిలో కలిసిపోతుంది. అలా ఉందంటే మనస్సు అది కూడా పనికిరాదు. కాబట్టి ఇంద్రియములు, దేహము, మనస్సు అన్నీ కూడా వివేకంతో నిండి ఉండాలి. గీతలో ఈ మాటని బాగా వర్ణించారు. ఎవరికైతే సత్వగుణము బాగా పెరుగుతుందో వాడి దేహము ఇంద్రియములు కూడా ఆ సత్వగుణంతో తొణికిసలాడుతూ ఉంటాయి అని వర్ణించారు. యదా సత్వం ప్రవృద్ధం అంటూ ఏదో శ్లోకం 14వ అధ్యాయంలో ఉన్నది. ఈ ప్రజాపతి గారి జన్మ అటువంటిది. ఎందుకని ఆయన జన్మకు ఆ ప్రత్యేకత ఏమిటంటే, పూర్వజన్మలో అశ్వమేధ యాగము, ఉపాసన మొదలైన మహాపుణ్యాలు చేశాడు, వాటి వల్ల ప్రజాపతి జన్మ వచ్చింది. కాబట్టి అత్యంత పవిత్రమైన జన్మ అది ఉంది, అది నెంబర్ 1. అది అలా ఉండగా ప్రజ్ఞ, మేధ, స్మృతి వీటి యందు వైశారధ్యము దృష్టం. వైశారధ్యము అంటే విశారద నుంచి వైశారధ్యం వచ్చింది. వైశారధ్యము అంటే ఏమిటో తెలుసునండి, ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, మీరు మంచినీళ్ళు కావాలంటే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, దాంట్లో 4 అక్కలు ఉన్నాయనుకోండి, వైశారధ్యము లేదు. కొంచెం టర్బిడిగా ఉందనుకోండి వాటరు, ఏదో బట్ట పిండితే వస్తుంది నీరు, ఆ రకంగా ఏదో కొంచెం టర్బిడిగా ఉందనుకోండి, అంటే వైశారధ్యం లేదు. అలా కాకుండా ఫిల్టర్లో ఫిల్టర్ చేసి స్పార్క్లింగ్ అంటారు, స్పార్క్లింగ్ అంటే దాంట్లో గ్యాస్ ఉందని నా అభిప్రాయం కాదు, అది అలా మోస్ట్ ట్రాన్స్పరెంట్గా క్లీనెస్ట్ వాటర్, దాన్ని వైశారధ్యం అంటారు. ఆ క్లారిటీకి వైశారధ్యం అని పేరు. అది ఉండాలి. దేంట్లో ఉండాలి? అది ప్రజ్ఞ, మేధ, స్మృతి. ప్రజ్ఞ అంటే విషయమును తెలుసుకునే సామర్థ్యము. ఇప్పుడు ఏదైనా విషయాన్ని చెప్తే అది తెలియాలి. సపోజ్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు, ఈవేళ స్వామీజీ ఏం చెప్పారంటే ఏమోనని ఏదో చెప్పాడు, ఏకత్వం అంటాడు, హేతు అంటాడు, హేతువు కాదంటాడు, ఏదో 4 ఉండాలా 1 ఉండాలా అని, అదేదో గోళ కింద ఉంది, అది ఏదో వడంటాడు, మొదట ఏదో అంటాడు, ఎంత గోల కింద ఉంది, ఏదో మొత్తం మీద ఏదో నడిచిందిలేండి, ప్రజాపతి గారికి జ్ఞానం కలిగింది అని మీరు అనుకున్నారనుకోండి, మీలో మీరు అలా అనుకున్నారనుకోండి, అప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది, అయ్యో అని తలపట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రజ్ఞ అంటే చెప్పినది విషయమును తెలుసుకునే సామర్థ్యం. అసలు ఇంతకీ సపోజ్ ఇప్పుడు మీరు ఎవరైనా ఒకళ్ళు సడన్గా లేచి, స్వామీజీ మీరు 1:30 నుంచి
చెవి కోసిన మేకవలే మాట్లాడ వాగుతో ఉన్నారు, అసలు మీరు ఏ చెప్తున్నది ఏమిటి అని అడిగారు అనుకోండి. అన్నాడు అడిగితే అప్పుడు నేను ఏం చేయాలి? వాషుడైడు మాకేమీ తేడా ఏమీ తెలియదు, అన్నీ ఒక్క మీ పూర్వపక్షం సిద్ధాంతం అన్నీ అంతా ఒక్కలాగే ఉన్నాయి తప్ప మాకేమీ పూర్వపక్షానికి సిద్ధాంతానికి తేడా ఏమీ తెలియలేదు అని అన్నారనుకోండి. ఏదో రామ్బచన్ అన్నారు, మరొకటి అన్నారు, మరొకటి అన్నారు, ఏవో నాలుగు పేర్లు చెప్పారు, ఏకత్వ దర్శనం ఉన్నారు, ఉపదేశం ఉన్నారు. మరి ఇవి ఉపదేశం చేస్తే మరి కలుగుతుందేమో, కలిగితే సంసారం పోయిందేమో, లేకపోతే పోలేదో, ఏదో మాకేం తెలియలేదు అని మీరు ఆ రకంగా చెప్పారనుకోండి, అప్పుడు ఎవరిని కోవాల్సి ఉంటుందంటే ఆ ప్రజ్ఞ, తెలుసుకునే సామర్థ్యం. ఇంగ్లీష్లో ప్రోగ్నాసిస్ అనే పదం ఉంది, అది దీని నుంచే వచ్చింది, ప్రజ్ఞ నుంచే. ప్రోగ్నాసిస్, ప్రోగ్నాసిస్ అంటే డాక్టర్కి ఆ పేషెంట్ని ఆ ఎక్స్రేని చూడగానే వాడికి విషయం అంతా తెలిసిపోతుంది. ఓహో ఇదే సంగతి అని అంత అంత చెప్పకపోవచ్చు, పైకి విషయం అంతా తెలిసిపోతుంది. ఈ అయ్యగారు తిండి సరిగ్గా తిండు, ఏదో ప్రతిదీ తింటాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, మనం చెప్తే వినే సందర్భం కూడా ఏమీ లేదు. సరే కానీ సరే కానివ్వండి, ఈ ట్యాబ్లెట్ పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి వేసుకోండి అని ఫీజు పుచ్చుకుని పంపించేస్తాడు. విషయం అంతా తెలిసిపోతుంది ఆయనకి, దాన్ని ప్రోగ్నాసిస్ అంటారు. డాక్టర్లు అలా ఉంటారు. ఇప్పుడు డాక్టర్లను కూడా ఒకప్పుడు ఏమంటే మీరు అలా అలాంటి మంది ఇచ్చారు, వాడికి సరిపడుతుంది లేవా, వాడికి చెప్పినా అర్థం కాదు, వాడికి చెప్పినా అర్థం కాదు. వాడికి ఏం చెప్పాలంటే తెల్లగోళీ పొద్దున్న వేసుకో, ఎర్రగోళీ రాత్రి వేసుకో అని చెప్పి పంపించేయడమే అంతే. వాడికి ఇంక నువ్వేం చెప్పినా అర్థం కాదు కదా. ఆహార నియమం అది వాడేం పాటించడు, హీ జస్ట్ డజంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఒక అమ్మగారికి ఏమండి మీకు డయాబెటీస్ అనేది అన్నారు కనుక తెల్లని అన్నం కాకుండా మీరు ఇంకోలా తినాలండి, కూర ఎక్కువ తిని అన్నం తక్కువ తినాలండి అని ఏదో చెప్పాను నేను. చెప్తే అమ్మగారు అంటారు ఏమిటండి అలా చెప్తారు ఏమిటండి, మన పెద్దల నుంచి వస్తున్నటువంటి పద్ధతి చక్కగా అన్నం ఎంత అన్నం పెట్టుకుని దాంట్లో సాంబార్ అది పోసుకు తింటాం, కానీ ఇప్పుడు కూర ఎక్కువ తినమంటే అది ఏమన్నా సందర్భం ఉందా అంటే నేనేం చెప్పను. ఇంకా అలాగే ఎదురు పడితే మూర్ఖంగా ఉంటారు అంతే, ఆ ప్రజ్ఞ ఉండదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడికి తెలుస్తూ ఉంటుంది ఈ కేసు ఇంతే అని. అందుకోసం ఏం చేస్తాడు, ఈ పిల్లు పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి వేసుకోండి అని రాసి ఇచ్చి పంపించేస్తాడు. బికాజ్ దే డోంట్ అండర్స్టాండ్, మూర్ఖంగా ఉంటారు. మరి భోజనం మరి అన్నం ఉండదు తినకపోతే ఇంకేం తింటామండి, ఎవడు గిన్నెవా తినడానికి, మా తాతగారు తినలేదు, మా ముత్తాత తినలేదు ఇలా చెప్పాడు అనుకోండి, అప్పుడు దాన్ని బట్టి ప్రజ్ఞ అనేది లేదయా కానివ్వండి, ఇన్సులిన్ ఇంజెక్షనే చేసుకోండి మరి ఇంకెందుకు అని ఊరుకుంటాం. ప్రజ్ఞ తెలుసుకునే సామర్థ్యము. తర్వాత మేధ అంటే తెలుసుకున్నదాన్ని నిలబెట్టుకునే శక్తి, ధారణ చేసే శక్తి. నిన్నటి పాఠం నిన్నటితో ఆఖరు, ఇవాళటి పాఠం ఇవాళతో మళ్ళీ మొదలు, మళ్ళీ సాయంకాలానికి అది ఆఖరు. ఏ రోజుగా రోజు కొత్త ఎప్పటికప్పుడు పరగడుపు అన్నట్టుగా ఉంటే అది ఆ కంటిన్యూటీ ఉండదు. ఆ కంటిన్యూటీ ఉండాలంటే మేధ. తర్వాత స్మృతి అంటే గుర్తు. ఈ మూడు కూడా ఎలా ఉండాలో తెలిసిన క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. వైశారధ్యం క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అది అలా అలా ఆయనకున్నాయి. అలా ఎందుకున్నాయంటే మరి ఆయన మహాపుణ్యం చేసుకుని అటువంటి పవిత్రమైనటువంటి దేహము మనస్సు ఇంద్రియములతో జన్మించినాడు కనుక ఇవన్నీ ఆయనకున్నాయి. దృష్టం తథా ప్రజాపతే ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్య విపరీత హేతు సర్వపాప్మదాహాత్ విశుద్ధై కార్యకరణై సంయుక్తం ఉత్కృష్టం జన్మ. అది కాబట్టి ఆయన జన్మ చాలా గొప్ప జన్మ. ఇప్పుడు రమణ మహర్షికి ఉపదేశం ఉండి జ్ఞానం కలిగిందా, లేకపోతే ఉపదేశం లేకుండా కలిగిందా? కాదండి, ఉపదేశం ఏం లేదండి, జ్ఞానం కలగడానికి వీలు లేదు. అది ఎలా చెప్తావయ్యా నువ్వు? ప్రజాపతి గారికి కలిగిందిగా, కలగడానికి వీలు లేదని ఎలా చెప్తావు? మరి మాకెందుకు ఎందుకు కలగట్లేదు అంటే ఆయన జన్మకి మన జన్మకి ఏదో తేడా ఉండాలి. ఏమిటై ఉంటుందా తేడా అంటే చూడండి, ప్రజాపతి గారికి ధర్మము జ్ఞానము వైరాగ్యము ఇవి నిండా ఉన్నాయి. ఏమండి వీటి యొక్క గొప్పదనము? ధర్మము జ్ఞానము వైరాగ్యముల యొక్క మహిమ
లేకపోతే ఐశ్వర్యము. అలా చెప్పండి, ఐశ్వర్యం అంటే కమాండ్, అంటే బాడీని మనస్సుని కమాండ్ చేసేటువంటి శక్తి ఐశ్వర్యము. ఈ నాలుగు ఈ నాలుగు ఈ నాలుగింటికి విపరీతమైన ఈ నాలుగింటికి అడ్డుపడేవి హేతువులు, అవే సకల పాపములు. వాటినన్నింటినీ ఆయన తగలబెట్టినాడు. ఇప్పుడు వైరాగ్యానికి, ధర్మానికి అడ్డుపడే విపరీత హేతువు ఏమిటి? అధర్మం. దాన్ని తగలబెట్టాడు. జ్ఞానానికి అడ్డుపడే విపరీత హేతువు ఏమిటి? అజ్ఞానము, భ్రమాత్మకమైన దృష్టి. దాన్ని తగలబెట్టాడు ఆయన. తర్వాత వైరాగ్యానికి విపరీతమైనది సంసారమునందలి రాగద్వేషాలు, వాటిని తగలబెట్టాడు. ఐశ్వర్యానికి విపరీతమైనది దేహేంద్రియములకు బానిసగా బతుకుతూ ఉండడం, దేహానికి బానిసయ్యి మనస్సుకి బానిసయ్యి బతకడం, దాన్ని తగలబెట్టాడు. కాబట్టి ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములకు అడ్డుపడే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవే పాపాలు. సకల పాపములంటే అవే. ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన తగలబెట్టేశాడు. దానివల్ల ఏమైంది? ఆయన దేహము, ఇంద్రియములు పరమశుద్ధములుగా ఉన్నాయి. అలా పుట్టాడు ఆయన. ఆయన పుట్టుకయే చాలా గొప్పది. అందుకోసమని ఆయనకే ఏకత్వ జ్ఞానం కలిగిపోయింది. ఇది ఇప్పుడు రమణ మహర్షికి జ్ఞానం కలగడానికి వీర్లేదు, ఆయనకి నైష్కర్మ్య సిద్ధి పాఠం ఎవడు చెప్పలేదు కనుక. చతుస్సూత్రి చదివాడా రమణ మహర్షి? చదవలేదు. కాబట్టి ఆయన ఐదు రెండేళ్ల కోర్సు చేశాడా? వేదాంత కోర్సు అవి చేయలేదండి. మరి అయితే జ్ఞానం ఎలా కలిగింది ఆయనకి? కలగడానికి వీర్లేదు. కాదు, కలిగిందని అందరూ అంటున్నారు. ఈ అనేవాళ్ళు మూర్ఖులే అని ఒక సిద్ధాంతం చేయడం తప్పు అని ఇక్కడ మీకు సెటిల్ అయిపోయింది. ఆ జన్మ అట్టుది. ఆయనకి ఏకత్వ దర్శనం కలిగిపోయింది అంతే. ఆ జన్మ తదుద్భవంచ అనుపదిష్టమేవ యుక్తం ఏకత్వ దర్శనం ప్రజాపతే. ఆ జన్మ అట్టిది. కాబట్టి ఇప్పుడు రమణ మహర్షికి 10వ ఏట ఏదో రోగం వచ్చింది. రోగానికే మహాభాగ్యం, అందరికీ వస్తాయి రోగాలు. రోగాలు వచ్చిన వాళ్ళందరూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నారా? హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్లు చేయించుకుని నెల అయిన తర్వాత మళ్ళీ వచ్చి సంసారంలో పడి గిలగిల్లాడుతూ ఉంటారు. హాస్పిటల్లో ఒక నెల రోజులు ఉన్నాడంటే, నెలో వారమో ఉన్నాడంటే వాడికి ఈ సంసారం అనిత్యము, ఈ దేహాభిమానము తప్పు అని తెలియాలా అక్కర్లేదా? తెలుస్తుందా? మరి తెలియట్లేదు. రమణ మహర్షి గారికి ఏదో రోగం లాంటిది వచ్చింది, ఆయనకి అంతే అర్థమైపోయింది. ఈ దేహము ఇది నేను కాదురా బాబు, ఇవి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, నా స్వరూపమేమి అని ఆయన ఆ ఏకత్వ దర్శనంలోకి వెళ్ళిపోయినారు. ఆయన ఆయనకు అలా అవ్వడానికి వీల్లేదు అని మనందరం కలిసి తీర్మానం చేయటం అన్నది తప్పది. అలా తీర్మానం చేయకూడదు. నాకు అనిపిస్తుంది రాజీవ్ మల్హోత్రా గారికి ఈ పార్ట్ చదవండియా మహాశయ, మీరు ఆయన తీర్మానాలు బాగున్నాయి కనుక ఇది మీరు చదివితే బాగుంటుందని నేను ఎప్పుడైనా చెప్పాలనిపిస్తుంది. ఆయన నాకు కనపడుతూ ఉంటాడు కూడా, నేను ఆయన్ని పర్సనల్గా ఎరుగుతున్నాను. అయినా చెప్పాలంటే భయమే, ఎందుకంటే అడగకుండా ఏం చెప్తాం? ఆయన అన్నీ నాకు తెలుస్తున్నానని అనుకున్నారనుకోండి, మనం ఏం చెప్తాం? మనం హూ ఆర్ వీ టు జడ్జ్ అదర్స్? మంచిది. కాబట్టి ఉత్కృష్టం జన్మ కనుక తదుద్భవం చ అనుపదిష్టమేవ యుక్తం ఏకత్వ దర్శనం. ఆ జన్మ నుంచి పుట్టేసిందంతే, ఇంకా ఉపదేశం లేదు, ఏం లేదు. మళ్ళీ ఓ గురువు వచ్చి చతుస్సూత్రి పాఠం చెప్పడం ఇదేమీ లేదు. ఆయనకి పుట్టేసింది. ఇది ఏకత్వ దర్శనం కలిగినది, అనుభవం కలిగింది ఆయనకి. ఇది ఎంతయూ యుక్తియుక్తముగా నున్నది. దీంట్లో ఏమీ లోటు లొసుగు లేదు. తథాచ స్మృతి, ఇదే విషయాన్ని ఒక స్మృతి మనుస్మృతిలో చెప్పారు అని ఒక స్మృతి వాక్య స్మృతి మనుస్మృతి కాదు, వాయుపురాణం. వాయుపురాణం చాలా స్టాండర్డ్ పురాణం. 18 పురాణాల్లో వాయుపురాణం లెక్క పెడతారు, శివపురాణం లెక్క పెట్టరు. వాయుపురాణంలో శివుని యొక్క వర్ణన ఉంటుంది. చాలా స్టాండర్డ్. లింగ పురాణం స్టాండర్డ్ పురాణం. వాయుపురాణం, లింగ పురాణం, శివపురాణం స్టాండర్డ్ కాదు. విష్ణు పురాణం, మత్స్య పురాణం ఇవన్నీ స్టాండర్డ్. వాయుపురాణం నుంచి ఒక వాక్యం, జ్ఞానమప్రతిగమ్యస్య వైరాగ్యంచ జగత్పతే ఐశ్వర్యంచైవ ధర్మశ్చ సహసిద్ధం చతుష్టయం ఇతి. అది ఇది సరళంగా ఉంది చూడండి. జగత్పతి అందాము, జగత్పతే
జగత్తునకు తండ్రి యొక్క ప్రజాపతికి యస్యా ఏ ప్రజాపతికి అప్రతిఘం ప్రతిబంధములు లేని జ్ఞానం జ్ఞానము వైరాగ్యంచ వైరాగ్యము ఐశ్వర్యంచ ఈశ్వరభావము అనగా దేహేంద్రియములపై అజమాయిషి ధర్మశ్చ ధర్మబుద్ధి కూడా చతుష్టయం ఈ నాలుగు సహసిద్ధం పుట్టుకతోటే సిద్ధించి ఉండెను. కాబట్టి ధర్మము అక్కడ అక్కడ చెప్పినవే పైన సమాసంలో చెప్పారు. ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము వీటికి ఆటంకములు లేకుండా అప్రతిఘం ఏ ఏ ఆటంకాలు ఉండే అవకాశం ఉందో వాటిని అన్నింటినీ ఆయన పూర్వజన్మలో తగులో పెట్టినాడు. కాబట్టి ఈ జన్మలో ఆ రకంగా ఆయనకి ఏకత్వ దర్శనం కలిగింది. మళ్ళీ ఆయన గురువు దగ్గర కూర్చొని దశశాంతులు చేసి మడిబట్ట కట్టుకుని ఇంక ఇదంతా మొదలుపెట్టి బాగా పిండికట్లు బాగా పెట్టి ఇంత చేస్తే కానీ ఏకత్వ దర్శనం కలగదు, చతుర్సూత్రి శాంతి చేస్తే కానీ ఏకత్వ దర్శనం కలగదు అని నీ చేదస్థం అంతా అక్కడ పెట్టాల్సిందేం లేదు. ఆయనకి ఏకత్వ దర్శనం కలిగిపోయింది. ఈ పార్ట్ను చూసారా, ఇది రమణ మహర్షిని రామకృష్ణ పరమహంసని కాదనే వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆఘాతము వంటి పార్ట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం.